హరే కృష్ణ, డియర్ డివోటీస్, అందరికీ మన శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణం చేసుకుని ఈ రోజు సెషన్ లో అడుగు పెడతాం. ఓమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన సలకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామిని. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌర కథా దామదే నగరామ తారిణి వాంచ కల్పత రూపేశ కృపా సింధుభ్య వచ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. హరి ఓం తస్. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే శృణ్వతా స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి శ్రీల ప్రభుపాద కి జయ. నితాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్ జయ. హరి కృష్ణమాత కృష్ణ, ప్రభువులు, అందరికి స్వాగతం అండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే మాతాజీ దండవత్ ప్రణామ్. మనం ద్వితీయ స్కందం 25 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు 26వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. 26వ అధ్యాయం పేరు భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు. నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దేవహుతి దేవి ఇప్పటికి 4 ప్రశ్నలు అడిగారు ఆవిడి. సో మొదటి 2 ప్రశ్నలకి ఆల్రెడీ 25వ అధ్యాయంలోనే సమాధానం దొరికింది. ఏదైతే 3వ ప్రశ్న అడిగింది, 3, 4 ప్రశ్నలు ఏంటి, జ్ఞానం గురించి అలాగే అష్టాంగ యోగ పద్ధతి గురించి వివరించమంది ఆవిడి కదండి. ఆవిడకి అర్థమైంది భక్తి యోగమే అతి ప్రాముఖ్యమైనది అని. అందుకనే 2వ ప్రశ్న ఏమడిగింది ఆవిడి, ఓ కపిల భగవానుడ మీ యొక్క పాద పద్మ సేవనే నేను చేయాలంటే అతి సులభంగా అతి శీఘ్రంగా ఏం చేయగలను అని అడిగింది ఆవిడి. అప్పుడు చక్కగా కపిల భగవాన్ చెప్పారు, ఆ యొక్క వైధి భక్తి రాగానుగ భక్తి తీవ్రమైన భక్తి చేస్తే భగవంతుని యొక్క పాద పద్మాలను జీవుడు పొందగలడని చక్కగా అద్భుతంగా చెప్పారు ఆయన. సో ఎవరైతే కొంచెం ఇన్క్విసిటివ్ గా ఉన్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళు తెలుసు వాళ్ళు చేసే పద్ధతి ప్రకారం వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ పద్ధతి తెలుసుకోవాలనుకుంటారు. కానీ బుద్ధిమంతుడైన వాడు తను పాటిస్తున్నది ఇంకా వేరే వేరే పద్ధతులు ఏమని ఆ వివరాలు కూడా తెలుసుకుంటాడు. ఎందుకంటే వేరిప్పుడు జ్ఞాన యోగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. భక్తి యోగం ఫైనల్ అన్నప్పుడు తెలుసుకుంటే ఏమవుతుంది, మనం పాటించేది ఎంత ఉత్తమమైనది అన్న విషయం తెలిసి ఇంకా శ్రద్ధగా భక్తి యోగం చేసే అవకాశం ఉన్నది కదండి. సో ఎవరైనా లేదు లేదు భక్తి యోగం కంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు దాని గురించి వివరణ మనకు తెలిస్తే అప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఉంటాం కదండి. మనం చేసే భక్తి యోగం పట్ల శ్రద్ధ కుదురుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే జ్ఞాన మరియు ఈ యొక్క అష్టాంగ యోగ పద్ధతి యొక్క జ్ఞానం కూడా, దానికి సంబంధించిన జ్ఞానం కూడా జీవుని ప్యూరిఫై చేస్తుంది కదండి. ఏ విధంగా ప్యూరిఫై చేస్తుందో మనం వచ్చే శ్లోకాల్లో చక్కగా కపిల భగవానుడే చెప్తారో మనం తెలుసుకుందాం. సో ఆవిడ 3వ ప్రశ్న ఏంటి, జ్ఞానం గురించి చెప్పమంది, అంటే జ్ఞానం లేదా సాంఖ్యం కదండి. దాని గురించిన వివరణ మనకి 26, 27 అధ్యాయాల్లో ఉంటుంది. 28, 4వ ప్రశ్నకి సమాధానం అష్టాంగ యోగ పద్ధతి. ఓకే, సో ఇప్పుడు మనం 3వ ప్రశ్నకి కంటిన్యూషన్ సమాధానం చెప్తున్నారు. ఏదైతే ఆవిడ అడిగింది కదండి జ్ఞానం ఏంటది, సాంఖ్య శాస్త్రం
ఈ యొక్క మెటీరియల్ ఎలిమెంట్స్ యొక్క స్టడీ అంతా కూడా కదండి, మనం చెప్పుకున్నాం ఈవెన్ క్రియేషన్ అప్పుడు కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని వస్తాయి. ఈ యొక్క పంచభూతములు, పంచతన్మాత్రములు, అహంకారం ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు వాటి అన్నిటి గురించి ఇంకా వివరణ చక్కగా ఇస్తారు. సో ఈ యొక్క వివరణ ద్వారా మనకు అర్థమవుతుంది ఏ విధంగా మనం బంధింపబడతాం. మనకు అందరికి గుర్తుంది యాక్చువల్గా భగవద్గీతలో కూడా 13వ అధ్యాయం మెయిన్ ఏంటి, పురుషుడు ప్రకృతి, పురుషుడు చైతన్యం కదండి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనకి అటువంటి విధంగానే ఉంటుంది అధ్యాయం అంతా. ప్లస్ మళ్ళీ ఇంకొకసారి ఆల్మోస్ట్ ఆ యొక్క ఎలిమెంట్స్ అన్ని ఏ విధంగా తయారవుతాయి, క్రియేషన్ గురించి కూడా మనకి మళ్ళీ కనెక్ట్ అవుతుంది ఈ అధ్యాయంలో. ఆల్రెడీ మనం 2వ స్కందం 3వ స్కందంలో చాలా సార్లు క్రియేషన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి చాలా సునాయాసంగా మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాం. మొదటి శ్లోకం, శ్రీ భగవాను వాచ అతతే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ యద్విదిత్వా విముచ్చేత పురుష ప్రాకృతైర్గుణై. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించాను, ప్రియమైన జనని తత్వ లక్షణములను గురించి నేను ఎప్పుడు వర్ణించను, దీనిని ఎరిగిన వాడు ప్రకృతి గుణ ప్రభావం నుండి విడివడగలడు. 2వ శ్లోకం, జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్యాత్మ దర్శనం యదార్హుర్వర్ణయే తత్తే హృదయ గ్రంథి భేదనం. జ్ఞానమే ఆత్మానుభవపు చరమ పూర్ణత్వమై ఉన్నది, హృదయ గ్రంథిని ఛేదించినట్టు ఆ జ్ఞానమును నేను నీకు వివరించను. ఓకే, విజయలక్ష్మి మాతాజీ మొదటి శ్లోకం చదవండి, రెండోది శ్లోకం చెబుతున్నారు మాతాజీ. ప్రకృతి పురుషుడు మాతాజీ 26వ అధ్యాయం మాతాజీ 26వ అధ్యాయం. రెండవ శ్లోకం మొదటి పారాగ్రాఫ్ శ్రీదేవి అడప మాతాజీ చదవండి, రెండవ పారాగ్రాఫ్ నాగం సునీత మాతాజీ చదవండి. ప్రధాన తత్వములు మాతాజీ, మాతాజీ కన్ఫ్యూజ్ లో ఉన్నారు కొంచెం. 27వ అధ్యాయానికి వెళ్ళిన మాతాజీ నేను. 26వ అధ్యాయం అండి ఇప్పుడు మనం చదువుతున్నది. 26వ అధ్యాయం శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు పరతత్వము దేవదేవుని శ్రీకృష్ణుని మనుజుడు కేవలము భక్తి యోగం ద్వారానే తెలుసుకొనగలడు. భక్త్యా మామభి జానతి, భాగవతమునందు తెలుపబడినట్లు భక్తి యుక్త సేవాధ్యేయము శ్రీకృష్ణుడే మాం. చైతన్య చరితామృతమునందు వివరింపబడినట్లు శ్రీకృష్ణుని అవగతం చేసుకుంటానగా అంతరంగిక శక్తితో సహా అతని స్వరూపమును, అతని బహిరంగ శక్తిని, అతని విస్తారములను, అవతారములను తెలుసుకునుట అని భావము. శ్రీకృష్ణుని భగవానుని ఎరుగుట విభిన్న జ్ఞానశాఖలు గలవు. సాంఖ్యతత్వం అనేది ఈ భౌతిక జగమందు బద్ధులైన వారి కొరకై ప్రత్యేకించి ఉద్దేశింపబడినది. అది భక్తి యోగ శాస్త్రమేమని పరంపరా విధానం ద్వారా తెలియవచ్చుచున్నది. అటువంటి భక్తి యోగమును గూర్చిన ప్రాథమిక విషయములు ఇదివరకే వివరింపబడినవి. ఇక దాని విశ్లేషణాత్మక అధ్యయనమున గూర్చి భగవానుడు వివరింపుచున్నాడు. అట్టి విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా మనుజుడు ప్రకృతి గుణముల నుండి విడువడునని ఆ దేవదేవుడు తెలిపెను. ఇదే నిర్ధారణ భగవద్గీత యందును తెలుపబడినది. తతో మాం తత్వతో జ్ఞాత్వా, తత్వత భగవాను అవగతం చేసుకోవడం ద్వారా మనుజుడు భగవద్ధామమును ప్రవేశించుటకు అర్హుడగును. అదే విషయం ఇచ్చుట కూడా వివరింపబడినది. సాంఖ్యతత్వమున భక్తి యోగ శాస్త్రమును తెలుసుకుంట ద్వారా మనుజుడు ప్రకృతి త్రిగుణముల నుండి బయటపడగలదు. నిత్యమగు ఆత్మ ప్రకృతి ప్రభావము నుండి విడివడిన పిమ్మట భగవద్రాజ్యమును ప్రవేశించుటకు యోగ్యతను పొందును. లేశమాత్రపు భోగ విలాస ఉన్నంత వరకు లేదా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని కోరిక ఉన్నంత వరకు మనుజుడు త్రిగుణ ప్రభావము నుండి బయటపడే అవకాశమే లేదు. కనుకనే అతడు కపిల భగవానునిచే సాంఖ్యతత్వమునందు వివరింపబడినట్లు దేవదేవుని విశ్లేషణగా తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం, ఆత్మ యొక్క ప్లీజ్ ఏంటండి, పేజీ నంబర్ చెప్పండి నాకు అర్థం. మీరు అసలు ఏ పుస్తకం పట్టుకున్నారో, తృతీయ స్కందం 2వ పుస్తకమే పట్టుకున్నారో, తృతీయ స్కందంలో 2వ పుస్తకం 2వ భాగం మాతాజీ.
ఓకే, రెండో పుస్తకంలో 26వ అధ్యాయం, మూడు వందల ఇరవై ఆరు పేజీ ఆరో పేజీ 345, మూడు మూడు వందల వందల నలభై నలభై ఐదులో స్టార్ట్ అయింది అధ్యాయం. మూడు వందల నలభై మూడో ఐదు స్కందమే చూస్తున్నారా? మూడో కదమే చూస్తాను మాతాజీ. 345. 26 అధ్యాయం 345 నలభై ఐదు లేదు 46 భాష్యము. ఆత్మ యొక్క సరియైన అవగాహన ఆత్మానుభూతి ద్వారా మనుజుడు భవబంధము నుండి విడివడగలడని తెలుపబడినది. జీవితపు చరమ పూర్ణత్వమును బడయుటకు మరియు తనను ఆత్మస్వరూపునిగా గాంచుటకు జ్ఞానము అతనికి దోహదపడును. శ్వేత స్వత రోష నిషత్తు 3.8 కూడా ఈ విషయమును తమేవ విదిత్వా తిమృత్యమేతి అని ద్రోపర్చబడినది. అనగా కేవలము తన ఆధ్యాత్మిక స్థితిని అవగతము చేసుకొనుట ద్వారా లేదా తనను ఆత్మస్వరూపునిగా గాంచుట ద్వారా మనుజుడు భవబంధము నుండి బయటపడగలడు. ఆత్మదర్శనము వేదవాంగ్మయమునందు పలు విధములుగా వర్ణింపబడినది. ఆత్మదర్శనము గావించి తానెవరో తెలుసుకొనవలెనని పురుషస్య ఆత్మదర్శనం శ్రీమద్ భాగవతమునందు రూఢి పరుపబడినది. కపిలదేవుడు తన తల్లికి వివరించినట్లుగా ఈ దర్శనము అనునది ప్రామాణిక మూలము నుండి శ్రవణము చేయటం ద్వారానే వసగగూడగలదు. సాక్షాత్తుగా దేవదేవుడే అయినందున కపిలదేవుడు పరమ ప్రామాణికుడై ఉన్నాడు. కనుక అతడు వివరించిన దానిని ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా యథాతథముగా స్వీకరించినచో మనుజుడు ఆత్మదర్శనము కావింపగలడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యం పై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదకి చే. జీవుని సహజ స్థితిని గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి వివరించి ఉండేది. ప్రతి జీవాత్మ శ్రీకృష్ణునికి నిత్య దాసుడు అనియే ఆయన ప్రత్యక్షముగా పలికిరి. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస. ప్రతి జీవాత్మయు నిత్య సేవకుడే. తాను పరమాత్ముని అంశననియు దేవదేవుని సేవించుటే తన నిజస్థితి అనియు స్థిరముగా అవగాహనకు వచ్చినప్పుడు మనుజుడు ఆత్మానుభూతిని బడియును. అటువంటి సరి అయిన ఆత్మదర్శన స్థితియే హృదయ గ్రంథిని ఛేదించి వేయును. హృదయ గ్రంథి భేదనం. విద్యాహంకారము దేహముతోనూ భౌతిక జగత్తుతోనూ విద్యా తాదాత్మ్యము కారణమునని జీవుడు మాయచే బంధితుడవును. కాని ఆత్మస్వరూపుడైనందున తాను కూడా గుణరీత్యా భగవానునితో సమానుడనియు మరియు తన నిజస్థితి సేవయేననియు అతడు అవగతము చేసుకొనినంతటా ఆత్మదర్శనమును హృదయ గ్రంథి భేదనమును పొందగలుగును. భౌతిక జగత్తు పట్ల ఆకర్షణను తెంచుకొనినప్పుడు మనుజుని అవగాహన జ్ఞానము అని పిలవబడును. అటువంటి జ్ఞానము ద్వారా తనను గాంచుటయే ఆత్మదర్శనము అనుదాని భావము. అనగా నిజమైన జ్ఞానముచే మిథ్యాహంకారము నుండి విడిపడినప్పుడు మనుజుడు తనను తాను గాంచుకలడు. అదియే మానవ జీవితపు చరమావసరము. ఆ విధముగా ఆత్మ ప్రకృతి యొక్క 24 తత్వముల బంధము నుండి విడవడగలదు. సాంఖ్యమని పిలవబడు క్రమబద్ధమగు తాత్విక విధానమును అనుసరించుటయే జ్ఞానము ఆత్మదర్శనము అనబడును. హరే కృష్ణ మాత, థ్యాంక్ యూ మాతాజీ. జై, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మొదటి రెండు శ్లోకాల్లో మనకి సాంఖ్య శాస్త్రం ఏదైతే ఈ యొక్క జ్ఞానం ఏదైతే జ్ఞాన యోగం అయితే సాంఖ్య శాస్త్రం తెలుసుకోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి కపిల భగవాన్ చెప్తున్నారు. మనం చూస్తే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానంలో కొన్ని కొన్ని అధ్యాయాల్లో తను ఇచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యం చెప్తాడు. ముందు మీకు గుర్తుంటే ఈవెన్ చతుశ్లోకి భాగవతం చెప్పేటప్పుడు కూడా ఆయన చెప్పాడు ఈ జ్ఞానం తెలుసుకుంటే అవతల వాళ్ళకి ఏమవుతుంది అని కదండి. అలాగే కపిల భగవాన్ కూడా తను చెప్పే ఈ యొక్క సాంఖ్య శాస్త్రం యొక్క జ్ఞానం తెలుసుకుంటే జీవుడికి ఏం జరుగుతుంది, ఈ అవగాహన ఏ విధంగా తనకి ఉపయోగపడుతుంది,
అన్న విషయాన్ని చక్కగా చెప్తున్నారు. ఏమంటున్నారు, మొదటి శ్లోకంలో మొత్తం 3 బెనిఫిట్స్ ఉంటాయి ఈ యొక్క సాంఖ్య శాస్త్రాన్ని తెలుసుకోవటం ద్వారా. మొట్టమొదటి బెనిఫిట్ ఏమని చెప్తున్నారు, మొదటి శ్లోకంలో వచ్చింది అది, ప్రకృతి గుణ ప్రభావం నుండి విడిపడతాడు. సో ప్రభుపాద్ గారు చక్కగా భాషల్లో చెప్పారు. సో భక్తి యోగం ఎవరు తెలుసుకోగలరు శ్రీకృష్ణ భగవాన్ గురించి? కేవలం భక్తి యోగి తెలుసుకోగలడు. శ్రీకృష్ణ భగవాన్ గురించి తెలుసుకోవటం అంటే ఆయన గురించి, ఆయన శక్తుల గురించి, ఆయన ధామం గురించి ప్రతిదీ కూడా కదండి. ఆయన తప్ప మిగతాది ఏమీ లేదు, మొత్తం అంతా కూడా ఆ శ్రీకృష్ణుడే మొత్తం వ్యాపించి ఉన్నాడు కదండి, ఆయన శక్తుల ద్వారా వ్యాపించి ఉన్నాడు. అందుకని శ్రీకృష్ణ భగవాన్ గురించి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచం అంతా కూడా ఏమైంది, ఆయన శక్తుల ద్వారా కదండి, ఆయన వివిధ రూపాలతో అంతా వ్యాపించి ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవటం అంటే ఆయన యొక్క అద్భుతమైన దివ్యమంగళ రూపాలు, వైకుంఠ ధామాలు ఏముంటాడు, గోలోక వృందావనం ఏముంటాడు, ఆయన ధామాలు ఎలా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవటం. అలాగే ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు అతని బహిరంగ శక్తి కదండి, బహిరంగ శక్తి అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతి, దాని గురించి తెలుసుకోవటం కూడా. ఇప్పుడు ఈ సాంఖ్య శాస్త్రం ఏం చెప్తుంది, 24 ఎలిమెంట్స్ గురించి చెప్తుంది. ఏ విధంగా ఈ భౌతిక ప్రకృతి 24 ఎలిమెంట్స్ తో మొత్తం రన్ చేస్తూ ఉంటుంది, ఆ జీవుడు ఎందుకు ఇక్కడికి పెట్టబడ్డాడు, పెట్టబడిన తర్వాత ఏ విధంగా బంధింపబడుతున్నాడు ఈ భౌతిక ప్రకృతి చేత, అవంతా వివరణ కూడా మనకు వస్తుంది. అంతేకాకుండా అంతరంగిక శక్తితో సహా అతని స్వరూపమును కదండి, స్వామి ఎప్పుడు కూడా ఆవిర్భవించినప్పుడు ఎలా వస్తాడు, ఆత్మ మాయయ, తన అంతరంగిక శక్తితో ఆవిర్భవిస్తాడు ఆయన. అంతేగాని తన యోగమాయ ప్రభావంతో ఆవిర్భవిస్తాడు, కానీ భౌతిక ప్రకృతి పరిధిలో ఆయన ఆవిర్భవించడు కదండి, దాన్ని ఎప్పుడు కూడా ఆయన తాకడు, ఎప్పుడు కూడా భౌతిక ప్రకృతిని ఆదేశిస్తూ ఉంటాడు. అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం అంటే ఆయన అంతరంగిక శక్తి గురించి తెలుసుకోవటం, ఆయన బహిరంగ శక్తి గురించి తెలుసుకోవటం, ఆయన విస్తారములు కదండి రెండు ఉంటాయి. ఏంటి, స్వాంస విభిన్నాంశ. స్వాంస అంటే ఆయన విష్ణుతత్వములన్నీ, విభిన్నాంశ అంటే జీవులు. అలాగే ఇంకోటి ఏమని చెప్పారు, ఆయన వివిధ అవతారములు, ఎన్నో అవతారములు మనం చెప్పుకున్నాం, మీ అందరు గుర్తుండుంటే మొదటి స్కందాలు చెప్పుకున్నాం, దశావతారములు, యుగావతారములు, మన్వంతర అవతారములు, పురుషావతారములు, శక్తి ఆవేశ అవతారములు, గుణావతారములు కదండి, ఇవన్నీ అవతారముల గురించి తెలుసుకోవటం. ఇంకేమైనా మిగిలిందా ఆయన, ఇది కాకుండా ఏమైనా వద్దా, ఏమీ లేదు. అంటే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటే మొత్తం అన్ని తెలిసినట్టే, అంటే ఆయన గురించి, ఆయన శక్తుల గురించి, ఆయన విస్తారముల గురించి కదండి, ఆయన సర్వ వ్యాపకత్వం గురించి తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టే. ఎవరు అర్థం చేసుకోగలరు, యథాతథంగా భక్తి యోగి అర్థం చేసుకోగలడు. అలాగే ఆ భక్తి యోగి ఇవన్నీ తెలుసుకుంటాడు, బహిరంగ శక్తి గురించి కూడా తెలుసుకుంటాడు, అంటే భౌతిక ప్రకృతి గురించి కూడా తెలిసి ఉంటుంది. సో స్వామి యొక్క అంతరంగ శక్తి ఏం చేస్తుంది, బహిరంగ శక్తి ఏం చేస్తుందో కూడా తెలుస్తుంది కదండి. ఇప్పుడు మంచి పౌరుడు ఉన్నాడు అనుకోండి, సో జైల్లో ఎవరిని పెడతారో, పెడితే ఏం జరుగుతుంది, బయట ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం, వాడికి రెండు తెలిసి ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ ఈ భౌతిక ప్రకృతిలో ఏం జరుగుతుంది కదండి, ఆ వివరణ అంతా తెలిసింది అనుకోండి, ఏమంటున్నారు ఇక్కడ, భౌతిక ప్రకృతి గుణ ప్రభావం నుంచి వాడు బయటపడతాడు కదండి. ఎందుకంటే ఎవరినైతే లోపల జైల్లో వేస్తారో తెలుసుకున్నావు అనుకోండి, అక్కడికి వెళ్ళకుండా ఉండే ప్రయత్నం చేస్తాం, ఒకవేళ ఆల్రెడీ జైల్లో ఉంటే అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు కదండి. అందుకని ఇక్కడ భౌతిక ప్రకృతి, ఇక్కడ చెప్తున్నారు సాంఖ్యతత్వం అన్నది ఈ భౌతిక జగమునందు బద్ధులైన వారి కొరకే ప్రత్యేకించి వివరించబడింది. ఎందుకని, ఎందుకంటే మనం నమ్మట్లేదు అసలు, మన సంఖ్యలతో కట్టేశారబ్బా అంటే ఎవరు నమ్మట్లేదు, నేను చాలా ఫ్రీగా ఉన్నావు అంటున్నారు. సో ఒకసారి ఇది అర్థం చేసుకుంటే, ఏ విధంగా గుణాలు జీవుణ్ణి బంధిస్తున్నాయి తెలుసుకుంటే వాడు బంధనాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. సో ఎవరికైనా బంధనాల నుంచి బయటపడే ప్రయత్నం చేయరా అంటే, అసలు ముందు నేను కట్టుకుని ఉన్నానా, నేనే నా చేతికి సంఖ్యలు లేవు కదా అని వాదిస్తారు. కానీ అవి ఇన్విజిబుల్ సంఖ్యలు, కనపడని సంఖ్యలతో త్రిగుణాలు బంధిస్తాయని ఎవరికి అర్థమవుతుంది, ఈ యొక్క సాంఖ్యతత్వం అంతా అర్థం చేసుకోవాలి. ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, భౌతిక ప్రకృతి ఎలా పనిచేస్తుంది కదండి. మనకు చూస్తే 13 నుంచి 18 అధ్యాయాలు భగవద్గీతలో అదే చెప్తున్నాయి, త్రిగుణాలు ఎందుకు అంత ఎలాబరేట్ చేశాడు స్వామి, ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, ఈ భౌతిక ప్రకృతి మనం ఎలా బంధిస్తుందో తెలుసుకుంటే అందులోంచి బయటపడే ప్రయత్నం చేస్తాం కదండి. భక్తి యోగం గురించి 7 నుంచి 12 అధ్యాయాలు ఏం చెప్పాడు ఆయన, నా ధామానికి రండి, అక్కడ ఎటువంటి సూర్యచంద్రుల అవసరం లేదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. భక్తి యోగం చేస్తే నా ధామానికి రావాలి, ఇవన్నీ చెప్పాడు. కానీ మనం ఉన్న ప్రదేశం ఎంత భయంకరమైనదో తెలిస్తే అక్కడికి వెళ్ళే ప్రయత్నం కొంచెం శ్రద్ధగా చేస్తాం. అందుకని స్వామి 13 నుంచి 18 అధ్యాయులు భౌతిక ప్రకృతి గురించి అంత విపులంగా చెప్పాడు కృష్ణ భగవానుడు కదండి. సో మనందరం గుణాతీతం అయిపోతే ఆ జ్ఞానం మనకు అవసరం లేదు.
అందరూ గుణాలతో బంధింపబడుతున్నాం, బంధింపబడి ఉన్నాం కాబట్టి మనకు ఆ జ్ఞానం ఎంతో అవసరం. ఓకే, నేను ఈ కండిషన్ లో ఉన్నా అంటే ఏ గుణం నన్ను బంధిస్తుంది అని తెలుసుకుంటూ ఆ బంధ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తామని స్వామి అంతగా వివరించాడు. ఇప్పుడు కపిల భగవానుడు కూడా ఈ యొక్క సాంఖ్య శాస్త్రం ఈ ఎలిమెంట్స్ గురించి చెప్తే మనకి ఏం జరుగుతుందంట, ఏమవుతుంది, ఈ యొక్క బంధనాల నుంచి ఏ విధంగా ప్రకృతి జీవుడిపై అధమాయిషి చేస్తుంది అన్న విషయం తెలిస్తే వాడు ఏం చేస్తాడు, బయటపడే అవకాశం కోసం ప్రయత్నిస్తాడు. అందుకనే ఏమంటున్నారు, ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది, ప్రకృతి గుణ ప్రభావం నుండి విడిపడే అవకాశం ఉంటుంది. అది మొదటిది బెనిఫిట్. రెండవ బెనిఫిట్ ఏంటంట, ఏదైతే జ్ఞానం కపిల భగవానుడు ఇస్తున్నాడో అది ఏమవుతుందంట, ఆత్మానుభవ చరమ పూర్ణత్వమే ఉన్నది. ఆత్మానుభవ చరణ పూర్ణత్వం అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. సో ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం ప్రభుపాద గారు చక్కగా రాశారు, ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకోవడం ద్వారా తనను ఆత్మస్వరూపునిగా గాంచడం ద్వారా మనుజుడు భవబంధం నుండి బయటపడగలడు. సో ఏమవుతుంది, ఈ యొక్క జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం చక్కగా తెలియటం కారణంగా, అసలు జీవుడు దేహం కాదు ఆత్మ అని తెలియటం కారణంగా ఏమవుతుంది, వాడి భవబంధనం నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే వాడు దేహ భావనలో కాకుండా ఆత్మ భావనలో కర్మలు ఆచరించే ప్రయత్నం చేస్తాడు. సో ఇంకొక మూడవ రీజన్ ఏం చెప్తున్నారు, హృదయ గ్రంథిని ఛేదించినట్టు ఆ జ్ఞానమును నేను నీకు వివరించును. హృదయ గ్రంథి పదే పదే వస్తుంది కపిల శిక్షలో. హృదయ గ్రంథి అంటే ఏంటి చెప్పుకున్న ఎవరికైనా గుర్తుందా? ఏంటది అటాచ్మెంట్, ఏది మిథ్యాధ్యాదాత్మము కదండి, స్ట్రాంగ్ అటాచ్మెంట్, ఏది మిథ్యాహంకారం, తప్పుడు అహంకార స్థితి. ఏమని ఫీల్ అవుతాడు జీవుడు, నేనే ఈ దేహం, నేను ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ ని అనుకుంటాడు. ఎప్పుడైతే భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ అనుకున్నాడో తన ఆలోచన అంతా దేహభావంలోనే ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క మిథ్యాహంకార స్థితి నుంచి నిజమైన అహంకార స్థితికి వెళ్ళాలి. సో ఈ జ్ఞానం దానికి ఉపయోగపడుతుందంట, ఈ హృదయ గ్రంథి ని ఛేదించడానికి. మనం కూడా చెప్పుకున్నాం ఈ హృదయ గ్రంథిని ఛేదించాలంటే ఏంటి, ఖడ్గం ఉండాలి, ఏంటది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఈ హృదయ గ్రంథి ఛేదనం జరుగుతుందంటే నిజమైన స్థితిలో జీవుడు పెట్టబడతాడు. అప్పుడు వాడికి అర్థమవుతుంది ఏంటి నిజమైన స్థితి, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ కదండి, జీవుడు పరమాత్మ యొక్క అంశ, అలాగే ఎప్పటికీ తన నిత్య దాసుడు కదండి. ఈ స్థితిలో ఉంటే ఆ హృదయ గ్రంథి ఛేదనం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానం అనేది విజ్ఞానం అవ్వాలి. సో ఇది జ్ఞానం, ఏంది, నేను దేహం కాదు ఆత్మ, అది ఒక్కటి చేసి తెలిసిపోతుందా, అది అమల్లో ఉండాలి. ఆ దాని తగ్గట్టుగా మన జీవితాన్ని మలిచిపోయినప్పుడు జ్ఞానం విజ్ఞాన సహితం, ఆ జ్ఞానం విజ్ఞానం కింద మారినప్పుడు ఏమవుతుందండి, అప్పుడు జీవుడికి ఈ హృదయ గ్రంథి విచ్ఛేదనం జరిగి తన నిజస్థితిలో ఉండి భక్తిత్వ సేవలో నెలకొని ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు బెనిఫిట్స్ అన్నమాట, ఒకటి ఏంటి ఈ యొక్క ప్రకృతి గుణాల నుంచి విముక్తి, రెండవది ఆత్మానుభవ చరమ పూర్ణత్వ స్థితి కలుగుతుంది అంటే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది, మూడవది ఏంటి హృదయ గ్రంథి ఛేదనం అనేది జరుగుతుంది. ఈ మూడు బెనిఫిట్స్. సరే అయితే నెక్స్ట్ మూడు నుంచి ఎనిమిది వరకు కూడా జీవుడు ప్రకృతి పురుష అంటే బద్ధ జీవుడు ఈ ప్రకృతి మరియు పురుషుడి మధ్య ఈ యొక్క సంబంధాన్ని చెప్తున్నారు మూడు నుంచి ఎనిమిది శ్లోకాల్లో. ప్రభుపాద గారు చాలా పెద్ద పెద్ద భాషలు రాస్తున్నారు దీనికి. సో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనాదిరాత్మా పురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిర్ ద్వయం జ్యోతిహి విశ్వం ఏన సమన్వితం. దేవదేవుడే పరమాత్ముడు, అతడు అనాది నిర్గుణుడు, అతడు ఈ భౌతిక జగత్తుకు పరమైన వాడు, స్వయం ప్రకాశమానుడైనందున అతడు సర్వత్రా గోచరించును. అతని స్వయం ప్రకాశమాన తేజము ద్వారా సమస్త సృష్టి పోషింపబడును. ఓకే, నాలుగో శ్లోకం. సయేష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః యద్యుచ్చయైవోపగతమభ్యపద్యత లీలయ. త్రిగుణమయమైనదినియు విష్ణు సంబంధితమైనదియు నగు సూక్ష్మ భౌతిక స్థితిని భౌతిక శక్తిని లీలగా ఆ దేవదేవుడు విభు గ్రహించినాడు. ఓకే,
సునీత హరిబాబు మాతాజీ మీరు మొదటి రెండు పారాగ్రాఫ్లు చదవండి, శాంతకుమారి మాతాజీ మీరు నెక్స్ట్ రెండు పారాగ్రాఫ్లు చదవండి. ఓకే, నాలుగో శ్లోకం చేగు చందన మాతాజీ మొదటి పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్ లక్ష్మీదేవి మాతాజీ చదవండి. మాతాజీ దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభావం. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అనాది అని వర్ణింపబడినాడు. అతడే పురుషుడు, పరమాత్ముడు. పురుషుడు అనగా రూప సహితుడని భావము. మన అనుభవము నందున్న పురుషుడు అది ఉన్నట్టి వాడు, అనగా అతడు జన్మను కలిగినట్టి వాడు, మరియు జన్మ మొదలుకుని ఏవియో చరిత్ర కలిగినట్టి వాడు. కానీ ఇతడ భగవానుడు అనాది అంటే ఆది లేనివాడు ప్రత్యేకముగా పేర్కొనబడను. ఎవరేని పరిశీలించినను ప్రతి ఒక్కరూ ఆది కలిగి ఉన్నారు. కానీ ఆది లేనిటి వానికి మనము చేరగలిగినచో అతడే పరమ పురుషుడు. ఆ గురుతే బ్రహ్మ సంహిత ఎందు ఒసగబడినది. ఈశ్వర పరమ కృష్ణ పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే పరమేశ్వరుడు. అనాది అయిన అతడే సర్వులకు ఆది అయి ఉన్నాడు. సమస్త వేద వాంగ్మయమునందు ఈ నిర్వచనమే మనకు లభించగలదు. భగవానుడు ఇచ్చడ ఆత్మ అని వర్ణింపబడినాడు. ఇంతకీ ఆత్మ అను పదమును అర్థమేమిటి? ఆత్మ అనగా సర్వత్రా గోచరించున్నది. ఇక బ్రహ్మము అనగా ఘనమైనది అని భావం. అతని ఘనత సర్వత్రా ద్యోతకమగును. చైతన్యమే ఆ ఘనత. దేహమంతయు వ్యాపించి ఉన్నందున చైతన్యం యొక్క అనుభవమే మనము కలిగి ఉన్నాము. దేహము అందలి ప్రతి రోమకూపము మనము చైతన్యము అనుభూతి కొనగలము. ఆదియే వ్యక్తిగత చైతన్యము. అదే విధముగా పరమ చైతన్యము కూడా కలదు. చిన్న దీపపు కాంతిని, సూర్యకాంతిని దీనిని ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. సూర్యకాంతి సర్వత్రా గదియందును మరియు ఆకాశమంతయు గోచరించును. చిన్న దీపపు కాంతి మాత్రము చిన్న పరిధిలోనే అనుభూతం అగును. అదే విధముగా మన చైతన్యము ఒకనొక దేహము పరిధి యందు అనుభూతము కాగా పరమాత్మ చైతన్యము సర్వత్రా గోచరించును. భగవానుడు తన శక్తి ద్వారా సర్వత్రా నిలిచి ఉన్నాడు. మనము గాంతును ఏమైనను భగవాను శక్తియేనని విష్ణు పురాణమునందు తెలుపబడింది. భగవానుడు సర్వవ్యాపి అయి ఉండి తన రెండు రకముల శక్తుల ద్వారా, ఒకటి ఆధ్యాత్మికము, రెండు భౌతికము, సర్వత్రా నెలకొని ఉండునని భగవద్గీత యందు తెలుపబడింది. ఆధ్యాత్మిక భౌతిక శక్తులు రెండు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నవి. భగవాని అస్తిత్వం అనుకో అది ఏ నిదర్శనము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చైతన్యము సర్వత్రా నెలకొనుట తాత్కాలికము కాదు. అది అనాది అనాది అయిన కారణం అది అంతరహితమైనది. సర్వత్రా నెలకొన్న చైతన్యం అనాది అని చెప్పబడినందున అవగాహనక భౌతిక సమ్మేళన స్థితి ఎందు చైతన్యం వృద్ధి నుండి సిద్ధాంతం ఇచ్చట అంగీకరించబడదు. ఆత్మ లేదు, భగవానుడు లేడు, భౌతిక పదార్థ సమ్మేళన ఫలమే చైతన్య మనసు పలికడి నాస్తిక భౌతిక సిద్ధాంతము అంగీకార యోగ్యం కాదు. భౌతిక పదార్థం అనాత్మ అనాది కాదు, దానికి అది కలదు. ఈ భౌతిక దేహంలోకి అది ఉన్నట్టే విరాట్ దేహంలో కూడా అది ఉన్నది. మన దేహం ఆత్మపై ఆధారపడి ఆరంభమైనట్లే సమస్త విరాట్ దేహం కూడా పరమాత్మను ఆధారమునే ఆరంభమైనది. ఈ విషయం వేదాంత సూత్రము జన్మ దుమ్యశ్యాన్ని పలికినది. అనగా సమస్త భౌతిక ప్రదేశం సృష్టి, పెరుగుదల, పోషణ, వినాశం పరమ పురుషుని నుండి కలుగుతున్నది. భగవద్గీత అంటే భగవానుడు సమస్తమునకు జగన్ కారకమగు, అది నేనేని పెరిగినాడు. ఇచ్చట పూర్ణ పురుషోత్తముడు భగవానుడు వర్ణన కావించబడినది. అతడు తాత్కాలికగా వ్యక్తి గాని అది ఉన్నవాడు గాని కాదు. కారణహితుడై అతడే సర్వకారణుడు. పరమ అనగా దివ్యుడు. సృజనాత్మక శక్తికి పరమైన వాడైన భావన. సృజనాత్మక శక్తికి సృష్టికర్త అతడే. భౌతిక శక్తి నందు గోచరించి సృజనాత్మక శక్తికి అతడు లోబడి ఉండదు. అతడు ఆ శక్తికి పరమైన వాడు. ప్రకృతి పర భౌతిక శక్తికి పరుడైనందున దాని చే సృష్టించబడిన తాపాత్రములను అతడు లోను కాడు. త్రిగుణములను అతనికి తాక జాలం. ఇచ్చట స్వయం జ్యోతి అని స్వయం జ్యోతి అని వర్ణించబడినది. అనగా స్వయముగా అతడే వేలుగై ఉన్నాడు. ఒకదాని కాంతి ఏరొకదాని యొక్క పరావర్తిత కాంతి అనే ఈ విషయమును భౌతిక జగమునందు మనం అనుభవములకు ఉన్నట్టుంది. చంద్రకాంతి, సూర్యకాంతి యొక్క పరావర్తిత కాంతి సూర్యకాంతి సహితం బ్రహ్మజ్యోతి యొక్క పరావర్తనమే. అదే విధముగా ఆధ్యాత్మిక తేజము బ్రహ్మజ్యోతి దేవదేవుని శరణకాంతి శరీర కాంతి అన్నది.
ఈ విషయము బ్రహ్మ సైతి ఎందు యశప్రభా ప్రభావత అని ధ్రువపరిచినందున అతని దేహకాంతి కారణమని బ్రహ్మ జ్యోతి కలుగుతున్నది. కనుకనే స్వయం జ్యోతి అతడే స్వయముగా ప్రకాశం అని తెలుబడింది. అతని కాంతి అరే కృష్ణ మాతాజీ సరిపోయిందా? ఇది చదవాలి కదా మాతాజీ? చదవండి చదవండి. ప్రకాశమితే అతని కాంతియే పలు విధములుగా బ్రహ్మజ్యోతిగా సూర్యతేజముగా చంద్రకాంతిగా విస్తరించున్నది. ఆధ్యాత్మిక జగమున సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్తుల అవసరం లేదని భగవద్గీత దృఢపరిచినది. ఉపనిషత్తులు సైతం ఈ విషయం నిర్ధారించున్నది. దేవదేవుని దేహకాంతి ఆధ్యాత్మిక జగం దేదీప్యమానం చేయటం సరిపోవు. కనుక సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్తు వంటి వాని అవసరం అచ్చటి లేదు. ఆత్మ లేక ఆధ్యాత్మిక చైతన్యం అన్నది భౌతిక సమ్మేళనం అందు ఒకనొక స్థితి ఎందు వృద్ధి నొందినటువంటి సిద్ధాంతములు కూడా ఈ స్వయం తేజము ఖండించున్నది. భౌతికమైనది గాని లేదా భౌతిక కారణము గాని లేదా లేశం మాత్రం లేదని స్వయం జ్యోతిష అని పదము సూచించున్నది. భగవాన్ సర్వవ్యాపకత్యము కారణము అతని తేజం సర్వత్రా ప్రసరించిన సిద్ధాంతం ఇచ్చట దృఢపరిచిన సూర్యుడు ఒక చోట స్థితి ఉన్నాడు. సూర్యకాంతి మాత్రం కోట్లాది మైళ్ళ పర్వతం విస్తరించడం మన అనుభవంలోనిది. అది మన స్వానుభవమే. అదే విధంగా పరమ తేజము తన స్వధామమున వైకుంఠమన లేదా గోలోక బృందావనం నిలిచినను అతని కాంతి మాత్రం ఆధ్యాత్మిక జగమునందే గాక దానికి పరమకు విస్తరించుండదు. భౌతిక జగమందు కూడా ఎలుగు సూర్యగోళం ద్వారా పరావర్తితమగును. సూర్యకాంతి చంద్రుడు ద్వారా పరావర్తనము చెందును. ఆ విధముగా అతడు ఆ స్వధామమున నిత్యను అతని కాంతి ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో సర్వత్ర వ్యాపించను. ఈ విషయమే బ్రహ్మ సహితములో గోలోక ఏవా యువసత్తి కిరణాత్మభూత అని ద్రోపడిచినది. అతడు గోలోకమంది నివసించను సృష్టి ఎంతటిను నిలిచున్నాడు. అతడు సర్వాత్ముడు, దేవదేవుడు అనుగిత దివ్య గుణ సంపన్నుడు. దేవదేవుడు ఇష్టేంద్రియముగా పురుషుడే అయినను ఈ భౌతిక జగమునకు చెందిన పురుషుడు మాత్రం కాడని ద్రోపడిచినది. ఈ భౌతిక జగత్తును పరముగా కూడా పురుషుడు కలడిన విషయం మాయావాద తత్వవేత్తలు అవగతం చేసుకున్న వారు నిరాకారవాదులేదు. కానీ దేవదేవుడు కృష్ణ పరమాత్మ భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడని చక్కగా ఇచ్చట వివరించబడింది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష, శ్రీల ప్రభుపాదుల వారికి జయ. ఈ శ్లోకం నా గుణాంగం అను పదము మిగులు ప్రధానమైనది. దైవీం అనగా భగవాను శక్తి అని, గుణాయం అనగా త్రిగుణములకు కూడినదని భావం. భగవానుడు భౌతిక శక్తి అవతరించినప్పుడు ఈ గుణమయ్యే శక్తి త్రిగుణముల వ్యక్తీకరణముగా పనిచేయము అనగా అది అచ్చాదనముగా పనిచేయము. భగవాను నుండి బహిర్గతమగు శక్తి రెండు విధానములుగా ప్రకటమగుచుండెను. అతడు అందు ఒకటి భగవాను నుండి ఉద్భవించినది గాను, రెండవది భగవాను ముఖము కప్పు నది గాను వ్యక్తమగు జగమంతయు త్రిగుణములచే మోహింప పరవశమైన బద్ధజీవుడు అట్టి శక్తిచే కప్పబడి దేవదేవుని చూడ కాంతిని చూడజాలడని భగవద్గీత యందు తెలుపబడినది. మేఘం యొక్క ఉపమానం ఇచ్చట చక్కగా సరిపోగలదు. అనుకోని విధంగా ఒక పెద్ద మేఘము ఆకాశం నందు గోచరించినప్పుడు దానిని రెండు రకములుగా గాంచవచ్చును. సూర్యునికి ఆ మేఘము తన శక్తి ద్వారా కలిగినట్టే, కానీ సాధారణ మానవునికి అది కళ్ళకు మాయనట్టు వంటిది. ఆ మేఘ కారణంగా సూర్యుడే కానబడడు. కానీ నిజమునకు సూర్యుడు మేఘము చే కప్పబడలేదు. కేవలం మానవుని దృష్టియే దానిని కప్పబడినది. అదే విధంగా మాయ దేవదేవుని మాయకు సరైన పరమైన వాడు కప్పజాలకున్నను. సాధారణ జీవులకు మాత్రం కప్పి వేయగలడు అనగా కప్పబడేడి బద్ధాత్ములు వ్యక్తి జీవులు కాగా ఎవర శక్తి నుండి ఆ మాయ సృజించినడో అతడు దేవదేవుడు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. వ్యాసదేవుడు తన దివ్య దృష్టిచే పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను మరియు అతని వెనక నిలిచి ఉన్న భౌతిక శక్తిని కాంచనని ప్రథమ స్కందము శ్రీమద్ భాగవతం నందలి 7వ అధ్యాయమున ఒక చోట తెలుపబడినది. అంధకారము సూర్యుని
కప్పలేనట్లుగా భౌతిక శక్తి భగవానుని కప్పలేదని ఈ విషయం సూచించుతున్నది. అంధకారము ఒక చిన్న గుహను కప్పగలదేమో గాని ఆకాశమును కప్పలేదు. అదేవిధముగా భౌతిక శక్తి యొక్క ఆచ్ఛాదనము పరిమితమై ఉండి దేవదేవునిపై పనిచేయగలదు. కనుకనే అతడు విభు అని పిలువబడినాడు. మేఘము యొక్క ఆగమనమును సూర్యుడు అంగీకరించినట్లే కొలది సమయము పాటు మాయాశక్తి ఆవిర్భావమును భగవానుడు అంగీకరించును. భౌతిక జగత్తును సృష్టించుటకు అతని భౌతిక శక్తి వినియోగింపబడినను దాని భావము ఆ శక్తిచే అతడు ఆచ్ఛాదితుడైనాడని కాదు. భౌతిక శక్తిచే కప్పబడిన వారు బద్ధజీవులని పిలువబడుతుంది. సృష్టి స్థితి లయ భౌతిక లీలల కొరకే భగవానుడు భౌతిక శక్తిని అంగీకరించాడు. కానీ బద్ధజీవుడు మాత్రం ఆ శక్తిచే కప్పబడి ఉండు వానికి పరముగా సర్వకారణ కారణులకు భగవానుడు ఉన్నాడని ఎరుగుకుంటుంది. మేఘాచ్ఛాదనకు అవతల ప్రకాశమాన సూర్యకాంతి కలదని మూర్ఖుడు ఎరగజాలనట్లు బద్ధజీవుడు ఆ విషయమును ఎరుగకుండును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ యొక్క 3వ శ్లోకంలో ఈ యొక్క పురుషుడు గురించి చెప్తున్నారు, దేవాది దేవుడు గురించి చెప్తున్నారు, ఆయన యొక్క క్వాలిటీస్ అన్ని కూడా చెప్తున్నారు, క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే ప్రకృతి పురుష జీవుడు ముగ్గురు గురించి మాట్లాడతారు కదండి ఈ యొక్క అధ్యాయంలో. ఈ యొక్క సాంఘిక శాస్త్రంలో 24 ఎలిమెంట్స్ తో పాటు ప్రకృతి పురుషుడు జీవుడు కదండి. సో మొత్తానికి నిజమైన పురుషుడు భగవంతుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ ఆయన యొక్క ప్రకృతి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జీవుడు భగవంతుడిలాగా యజమానిలాగా ఉండాలనుకున్నప్పుడు ఇమిటేటింగ్ పురుష, జస్ట్ ఇమిటేట్ చేస్తారంటే పురుషుల్లాగా ప్రకృతి మీద అజమాయిషి చేయడానికి, బట్ రియల్ పురుష అయితే కాదు, బట్ ఇమిటేటింగ్ పురుష. బట్ కానీ ఇక్కడ రియల్ పురుష నిజమైన పురుషుడు గురించి చెప్తున్నారు. ఆయన ఎవరు? దేవాది దేవుడు. ఆయన ఏమంటున్నారు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మహా పరమాత్ముడు అంట ఆయన. ఇంకోటి ఏమని చెప్తున్నారు ఇక్కడ నుంచి, ఆయన క్వాలిటీస్ చెప్తున్నారు. ఏమన్నారు? అనాది, ఆది లేనివాడు. మన బ్రహ్మ సమితిలో ఏం చెప్పారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిద్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి సర్వకారణుడు ఆయనే, అనాదిర్ ఆదిర్ గోవింద కదండి. అంతకు ఆయన కంటే ముందు ఎవరూ లేరు కదండి. ఆయన ఆవిర్భావానికి ఎవరు కారణం కాదు కదండి. ఆయనతో సమానమైన వాళ్ళు గాని కదండి, ఆయన కంటే అదుపులు గాని ఎవరు లేరు, ఆయన కంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు కదండి. ఆ విధంగా ఆయన నుంచే మొత్తం సృష్టింపబడుతుంది అని మనకి బ్రహ్మ సమితిలో కూడా చెప్పారు. సో ఇక్కడ కూడా సాంఖ్యశాస్త్రం, ఇక్కడ ఈయన కూడా అదే చెప్తున్నారు, కపిల భగవానుడు కూడా అనాదిరాత్మ పురుషో. ఆ పురుషుడు ఎవరు, ఈ పురుషుడు ఎలాంటి వాడు? అనాది. అది మొదటి క్వాలిఫికేషన్. ఇంకా రెండవది ఏమంటున్నారు, నిర్గుణ. నిర్గుణ అంటే ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకి పరమైన వాడు. అంటే మనం అందరం కూడా, బద్ధజీవులందరూ కూడా త్రిగుణాలతో బంధింపబడిన వారు. కానీ స్వామి అటువంటి వాడు కాదేంటి, ప్రకృతి త్రిగుణాలకు పరమైన వాడు, ఆ ప్రకృతిని ఆదేశించేవాడు, మాయాధీశుడు ఆయన. మాయన ఆదేశిస్తాడు కానీ మాయ యొక్క త్రిగుణాలు ఏదైతే ఆవిడ యొక్క శక్తుల ద్వారా ఆయన ఎప్పుడు కూడా బంధింపబడి ఉండడు. సో ఆయన నిర్గుణుడు కదండి, ప్రకృతి గుణములకు పరమైన వాడు. అది రెండవది కదండి. సో 3వ క్వాలిఫికేషన్ ఏమని చెప్తున్నారు, భౌతిక జగత్తుకు పరమైన వాడు. ఆయన ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు, వైకుంఠనాథుడు. సో ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక జగత్తు సృష్టి స్థితి లయాలు తీసుకోవడానికి ఆయన వస్తాడు, మనకి ఈ యొక్క చతుర్థులకి భాగవతంలో చెప్తారు ఆయన. ఏమని చెప్తారు, సృష్టి ముందు నేనున్నాను, సృష్టి జరుగుతున్నప్పుడు నేనున్నాను, మెయింటైన్ అవుతున్నప్పుడు ఉన్నాను, మళ్ళీ లయం అందినప్పుడు కూడా నేనున్నాను, ఎప్పుడు కూడా నేను వైకుంఠనాథుణ్ణి కదండి. సో ఆయన ఎప్పుడు కూడా భౌతిక జగత్తుకి పరమైన వాడు. ఇక్కడ ఎప్పుడు వస్తాడు ఆయన, ఎప్పుడైతే ఆ యొక్క అధర్మం వృద్ధి చెందినప్పుడు, ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించడానికి, సాధువుని రక్షించడానికి అటువంటి సమయంలో ఆయన ఆవిర్భవిస్తాడు కదండి. ఆయన ఆవిర్భవిస్తాడు, తను కూడా తన ఇచ్ఛానుసారం వస్తాడు ఆయన కదండి. తన ఒక పీరియడ్ టైంలో తను ఆవిర్భవిస్తాడు. కానీ ఈయన ఎవరు, భౌతిక జగత్తుకి పరమైన వాడు, ఆయన దివ్య పురుషుడు. సరే అయితే ఇంకేం చేస్తాడు, ఆయన క్వాలిటీస్ ఏమని చెప్తున్నారు, సర్వత్రా గోచరిస్తాడు, అంతా వ్యాపించి ఉంటాడు. మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ యొక్క గర్భోదక సాయి విష్ణు ఎలా పనిచేస్తారు,
కారణోదక సాయి విష్ణు దేనికి పరమాత్మ? మొత్తం భౌతిక సృష్టి, మొత్తం కాస్మోటిక్ మేనిఫెస్టేషన్ మొత్తానికి ఆయన పరమాత్మ కింద ఉంటాడు. అంటే ఎన్ని యూనివర్సెస్ ఉన్నాయో అన్ని యూనివర్సెస్ కి ఆయన పరమాత్మ కింద ఉంటాడు. మరి ఒక్కొక్క యూనివర్స్ కి ఎవరు పరమాత్మ కింద ఉంటారు? గర్భోదక సాయి విష్ణు. అందుకనే ప్రతి విశ్వ ఇప్పుడు ఏదైతే మన శరీరంలో ఏం జరుగుతుందో, జీవుడు కూడా ఒక క్షేత్రజ్ఞుడు కాబట్టి జీవుడికి తెలుస్తుంది నా శరీరంలో ఏం జరుగుతుంది అది నాకు తెలుస్తుంది. ఇప్పుడు చేమ కుట్టిందా, ఏం కుడుతుంది, నొప్పి వస్తుందా, ఏం నాకు తెలుస్తుంది. కానీ మీ శరీరంలో ఏముందో నాకు తెలియదు. కానీ పరమాత్మ నా శరీరంలో జరుగుతుంది, మీ శరీరంలో జరుగుతుంది, మొత్తం శారీరక మానసిక అన్ని విషయాలు ఆయన తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మొత్తం వ్యాపించి ఉన్నాడు కదండి. ఇక్కడ ఏమన్నారు, ఆయనకు క్వాలిఫికేషన్ సర్వత్రా గోచరిస్తాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వత్ర చేతనాన్ని కలిగి ఉంటాడు. చేతనం కలిగి ఉండటం అంటే ఏంటి, అక్కడ ఉన్నదాన్ని తెలుసుకోగలుగుతాడు కదండి. మనం కూడా ఏమని చెప్పాం, ఆత్మ అంటే చైతన్యం. మనకి భగవద్గీతలో వస్తుంది ఆ చైతన్యం మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా జరుగుతుంటే తెలుస్తుంది కదండి, జరుగుతుంటే తెలుస్తుంది. ఎలాగో తెలుసుకోగలం ఆత్మ చైతన్యం ఉంది అని. ఎలాగైతే మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, భగవద్గీతలు ప్రభుపాదులు ఉపమానం ఇస్తారు, మెడిసిన్ వేసుకున్నప్పుడు కంటి కోసం వేసుకున్నా చెవి కోసం వేసుకున్నా అది మొత్తం శరీరం అంతా కూడా మెడిసిన్ వ్యాపిస్తుంది. ఎక్కడైతే కావాలో ఎఫెక్ట్ అది వాడుతుంది. అలాగే ఈ చైతన్యం మొత్తం వ్యాపించి ఉంటుంది. అలాగే ఈ యొక్క భగవంతుడు యొక్క ఈ చైతన్యం ఇక్కడ ఏమని చెప్తే పరమ చైతన్యం, అది మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. సో విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయన తెలియకుండా ఏది జరిగే అవకాశమే లేదు. మొత్తం ఈ గర్భోదక సాయి విష్ణు మొత్తం విశ్వానికి పరమాత్మ కింద ఉంటాడు ఆయన. మరి క్షీరోదక సాయి విష్ణు ప్రతి అణువుకి కూడా, ప్రతి ఒక్క జీవితో పాటు ఎలా ఉంటాడు, పరమాత్మ కింద ఉంటాడు కదండి, ప్రతి ఒక్క జీవితో పాటు. సో అందుకని ఏమంటాము, ఈ యొక్క దేహంలో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉంటారు. ఎవరు? ఒకటి జీవుడు, ఇంకొకళ్ళు పరమాత్మ. జీవుడు భర్త జీవుడు, ప్రకృతికి బంధింపబడి ఉంటాడు. పరమాత్మ ఎటువంటి బంధనాలతో లేడు, కానీ జీవుడు పట్ల ఎంతో కరుణతో ఒక మంచి స్నేహితుడు కింద ఏం చేస్తాడు, తనతో పాటు పరమాత్మ కింద ఉంటూ తను పోషిస్తాడు కదండి. ఆయన ఏం చేస్తున్నాడు, సాక్షిభూతుడు, పోషకుడు, భర్త, భోక్త, మహేశ్వరుడు, అన్ని ఆయనే, అన్ని ఆయనే. దివ్య పోషకుడు ఎవరు, పరమాత్మ, రైట్. సో ఆ విధంగా మొత్తం చైతన్యం అంతా వ్యాపించి ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నారు, స్వయం ప్రకాశమానుడై ఉంటాడు. సో మనం చెప్పుకున్నాం, ఈ నిరాకార బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, స్వామి యొక్క శరీర దేహకాంతే. అద్యంత ప్రపంచాల్లో సూర్యచంద్రులు, విద్యుత్ అవసరం లేదు. ఎందుకని, అవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే స్వామి యొక్క శరీర కాంతి ద్వారా, ఆ స్వామి యొక్క శరీర కాంతి బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మజ్యోతి ఈ సూర్యకాంతికి చంద్రకాంతికి ఆధారం అవుతున్నాయి. అంటే ఏంటి, మొత్తం భగవంతుని యొక్క శరీర కాంతి స్వయం ప్రకాశమానంగా ఉంటాడు. మనకి ఈవెన్ విశ్వరూపం గురించి వరణ వచ్చినప్పుడు అర్జునుడు పోలుస్తారు, ఎన్నో లక్షల సూర్యుల తేజం, అంత తేజం వచ్చేస్తుంది, ఎంత తేజోమయంగా ఉన్నది ఈ రూపం, చూడలేకపోతున్నాను, కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి అంట కదండి. ఎంత తేజోమయంగా ఉంటుంది స్వామి యొక్క దివ్య మంగళ రూపం, అది మొత్తం అన్ని లోకాలకి వెలుగునివ్వటమే కాకుండా అదే బ్రహ్మజ్యోతికి మళ్ళీ ఏమవుతుంది, ఈ సూర్య చంద్ర కాంతులకు కూడా అదే ఆధారపూటం అవటం అనేది ఎంత అద్భుతమైన విషయం. అందుకే నేను ఏమంటున్నారు, స్వయం ప్రకాశమానుడైన కదండి. ఇంకేమంటున్నారు, ఆ విధంగా ఆయన యొక్క అస్తిత్వం ఏమవుతుంది, ఆధ్యాత్మిక భౌతిక రెండు ప్రపంచాల్లో కూడా ఆయన విరాజమానుడై ఉంటాడు. ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఈ విధంగా స్వయం ప్రకాశమాన తేజము ద్వారానే సమస్త సృష్టిని పోషిస్తున్నాడంట ఆయన కదండి. ప్రభుపాద గారు ఇక్కడ కోట్ చేశారు, జన్మాద్యశయతహో. మనకి ఫస్ట్ మొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకంలో వస్తేనే వస్తుంది. ఏమంటారు, జన్మాద్యశయతహ. ఈ యొక్క భౌతిక విశ్వం, ప్రపంచం అంతా, సృష్టి స్థితి లయాల పోషకుడు ఎవరు, స్వామి కదండి. సమస్త జన్మ కారకానికి ఆది ఆయన. అంతేగానే సరే, అయితే అన్ని సృష్టిస్తున్నాడు కదా, ఈ భౌతిక ప్రకృతి మిళితం అయిపోతున్నాడా, లేదు, భౌతిక ప్రకృతికి పరమైన వాడు. సో ఈ విధంగా చెప్పారు. సో స్వామి సరే, అయితే ఇక్కడ భౌతిక ప్రపంచంలో క్రియేట్ చేయడానికి వచ్చాడు కదా, మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో లేడా స్వామి, లేదు. ఇక్కడ ప్రభుపాద గారు అది కూడా కోట్ చేస్తున్నారు, గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూత. ఆయన గోలోక వృందావనంలో ఉంటాడు, అనంతమైన వైకుంఠ ధామాల్లో అనంతమైన భక్తులతో ఆయన సేవింపబడుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ పురుషావతారాలు తీసుకుని భౌతిక సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు.
మళ్ళీ ఎవరైనా భక్తులు ధ్రువ మహారాజు, ప్రహ్లాదుడు ఇటువంటి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు మళ్ళీ అవతారాలు తీసుకుని వస్తారు. అంతేగాని మనకి సీరియల్స్ లో అట్లా చూపిస్తారు కదా, చిన్నప్పుడు చూసేవాళ్ళం విష్ణు పురాణం. ఇక్కడ ఎవరన్నా పిలిస్తే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం అట్టప్ప అక్కడ మాయమైపోవాలి, ఇక్కడ ప్రదర్శనం అవ్వాలి. ఆయనేం మాయం అవ్వక్కర్లేదు, ఇక్కడ ప్రదర్శనం అవ్వకళ్ళు కదండి. ప్రహ్లాద్ మహారాజ్కి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఖాళీ అయిపోయింది అప్పుడు కాదు, ఆయన క్షణ కణ కణంలోనే ఉన్నాడు కదండి. ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణు కింద ఆ కణం లోపల బయట రెండు కణాల మధ్య ఉంటాడు, కణ లోపల బయట ఉంటాడు. ఇతో నరసింహ పరతో నరసింహ ఎతో ఎతో ఆమిత తో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహమది శరణం ప్రపద్యే. లోపల బయట హృదయంలో మొత్తం అంతా ఉంటాడు. కుంతిదేవి చెప్తుంది కదా, నా ఎదురుకుంటా కనిపిస్తున్నావు, అదే సమయంలో ఉత్తరాదేవి గర్భానికి వెళ్ళి కాపాడి వచ్చావు, అలాగని అందరి హృదయాల్లో పరమాత్మ కింద ఉంటున్నావు, వైకుంఠనాథుడి కింద ఉన్నావు, గోలోకనాథుడి కింద ఉన్నావు. అదేంటమ్మా నీకలా తెలిసింది? అయ్యో శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, యోగులందరూ చెప్తున్నారు, ఇప్పుడు నాకు కల్లారా చూశాను కదా స్వామి, ఇంకేం కావాలి రోజు కదండి. సో ఈ విధంగా మొత్తం అంతా ఆయన వ్యాపించి ఉంటాడు. ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు, ఈ భౌతిక జగత్తుకు పరముగా కూడా పురుషుడు కలడని విషయమును మాయావాద తత్వవేత్తలు అవగతం చేసుకొనజాలరు, కనుకనే వారు నిరాకారవాదులైరి. వాళ్ళు ఏమనుకుంటారు, మొత్తం వ్యాపించేశాడు కదా, ఇంకా ఇంక పర్సన్ అనేది లేదు అనుకుంటారు. సో ఎవరన్నా వస్తే ఇప్పుడు ఆ యొక్క బ్రహ్మజ్యోతి నుంచి పుట్టుకుని వచ్చాడు, మళ్ళీ అందులో కలిసిపోతున్నాడు అంట. కానీ అది ఏమంటున్నారు, అది వాళ్ళు సరిగ్గా భగవత్ తత్వాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్తారు. ఎందుకంటే భగవంతుడిని మనతో సమానంగా కూర్చోపెట్టకూడదు, మన ఇంట్లో ఉంటే బయట ఉండం, బయట ఉంటే ఇట్లా ఉండం. కానీ స్వామి అలా కాదు, సర్వ స్వతంత్రుడు కదండి, యోగీశ్వరుడు మనం చెప్పుకున్నాం. అర్థం మనకి కేవలం 9 రూపాయలు తీసుకున్నాడు, కానీ స్వామి అనంతమైన రూపాలు తీసుకోగలడు. ఆల్రెడీ అనంతమైన రూపాలలో వైకుంఠధామాలలో అనంతమైన వైకుంఠధామాల సేవలు తీసుకుంటున్నాడు, మళ్ళీ పురుషావతారాల కింద వస్తున్నాడు, ఎన్ని యూనివర్సెస్ వస్తాయో అన్నిట్లో మళ్ళీ గర్భోదక సాయి విష్ణు కింద వెళ్తున్నాడు కదండి. పూర్ణమిదం పూర్ణమద, అన్ని తీసుకుని ఆయన మళ్ళీ పూర్ణంగానే ఉంటాడు, సంపూర్ణంగా ఉంటాడు కదండి. సో ఇది స్వామి అన్నమాట. ఇది ఈ యొక్క 3వ శ్లోకం అంతా కూడా ఈ యొక్క పరమ పురుషుడు దేవాది దేవుడు గురించిన వర్ణన. ఈయన కూడా ఒకనొక క్షేత్రజ్ఞుడు. సో ఇక్కడ ఏమని చెప్పారు, ఏదైతే ఇప్పుడు ఏదైనా పొలం ఉందనుకోండి, ఎవరి పొలం గురించి వాళ్ళ ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆ ఊరి రాజు గారికి ఏం తెలుస్తుంది, అందరి పొలాల్లో ఏం పండిస్తున్నారు, ఏం జరుగుతుంది మొత్తం తెలుస్తుంది కదండి. అలాగే పరమాత్మకి అందరి విషయం తెలుస్తుంది, ఆయన కూడా వన్ ఆఫ్ ద క్షేత్రజ్ఞ, ఆయన దివ్య పురుషుడు కదండి. సో ఇది చెప్పారు. 4వ దాంట్లో ఏమని చెప్తున్నారు, సో ఏమిటి ఈ యొక్క శక్తి, భౌతిక శక్తి, సూక్ష్మ భౌతిక శక్తి అంటున్నారు. సూక్ష్మం అంటే చాలా చిన్నగా ఉంటదని కాదు, చాలా సటిల్ గా ఉంటుంది అని అర్థం కదండి. సో అది ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం చెప్పుకున్న బ్రహ్మ సమితిలో కూడా ఎప్పుడైతే స్వామి సృష్టిద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ జీవులందరినీ కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఆయన పడ్డం అనేది జరుగుతుంది కదండి. సో అప్పుడు అది చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది, అంటే అవ్యక్తం అవుతుంది వ్యక్తం అవుతుంది. భౌతిక ప్రకృతి ఏమవుతుందండి, అవ్యక్తం వ్యక్తం అవుతుంది. సో ఎప్పుడైతే లయం అంతా అయిపోయింది మళ్ళీ అవ్యక్త స్థితికి వెళ్తుంది, మళ్ళీ సృష్టి జారగబోతోంది, ఒక్కొక్కటి మళ్ళీ వ్యక్తం అవుతూ ఉంటాయి. సో సూక్ష్మ రూపంలో అంటే అది అంతా కలిపిపోకు ముద్ద కింద ఉందనుకోండి అదనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే స్వామి కాల ప్రభావం జీవులందరినీ పెట్టిన తర్వాత అది ఒక్కొక్కటి రూపాంతరం చెంది ఇవన్నీ ఎలిమెంట్స్ బయటకు వస్తాయి కదండి. సో అది సూక్ష్మ రూపం అంటే అది అంతగాని చిన్నదని కాదు కదండి. ఆ విధంగా సూక్ష్మ రూపం అంటే సెటిల్ గా ఉంది అని చెప్తున్నారు. సో ఏమైంది, తన ఇచ్చానుసారం భగవంతుడు తన ఇచ్చానుసారం ఎప్పుడైతే సృష్టించాలి అనుకున్నాడో ఏమవుతుంది, ఈ యొక్క భౌతిక శక్తి అనేది ఆవిడ యాక్టివేట్ అవుతుంది కదండి. సో ఎవరైనా దేవదేవుడు విభు, ఏదైతే ఈ సృష్టి కార్యక్రమం అంతా జరుగుతుందో అదంతా కూడా భగవంతుని యొక్క లీల కదండి. భగవంతుడు సృష్టిస్తాడు, మనం ఈ సృష్టిలోకి వచ్చి బందీలు అవుతాం, మనది లీల కాదు భగవంతుడిది లీల కదండి. భగవంతుడు చెప్పినట్టు ప్రకృతి నడుస్తుంది. ఎలా తెలుసండి, మనకు ఆల్రెడీ వ్యాసదేవుడు ఇక్కడ ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ చెప్పారు, మొదటి స్కందం 7వ అధ్యాయంలో నారద ముని వచ్చి భాగవతం గురించి రాయమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసదేవుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు 3 విషయాలు కనిపిస్తాయి
పురుషుడు ప్రకృతి జీవుడు. పురుషుడు వెనకాల ఉంటుంది ఎవరు? భౌతిక ప్రకృతి. ముందుకు రావడానికి కూడా ఆవిడ ఆలోచిస్తుంది, చేతులు జోడించుకుని ఆయన ఆజ్ఞ కోసం ఉంటే ఈ యొక్క భౌతిక ప్రకృతి మాయలో ఉన్న బద్ధ జీవుడు స్వామి ముందుకు వచ్చి ఎగురుతూ ఉంటాడు, నేను నాది అంటూ ఉంటాడు అని ఎవరు చూశారు? వ్యాసదేవుడు చూశాడు కదండి, అదే ఇక్కడ చెప్తున్నారు కదండి. సో ఈ భౌతిక శక్తి స్వామి యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉంటుంది. సో ఈ మరి భౌతిక శక్తి ఏం చేస్తుంది? ఒకటి మెటీరియల్ ఎలిమెంట్స్, మెటీరియల్ ఎలిమెంట్స్ కూడా ఆవిడ నుంచి వస్తాయి. ఈ జడ ప్రకృతి అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ 24 ఎలిమెంట్స్ మనకు వస్తాయి. ఈ యొక్క పదో శ్లోకం నుంచి 14 శ్లోకం వరకు ఈ 24 ఎలిమెంట్స్ గురించి, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా 24 ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం. అవన్నీ కూడా ఇక్కడ చెప్పారు కదా, ఈ భగవాన్ నుంచి వచ్చిన శక్తి నుంచి, బహిర్గత శక్తి నుంచి వస్తాయి. అది ఒక పొటెన్సీ ఆవిడది. రెండవ పొటెన్సీ ఏంటి? భగవాని ముఖమును కప్పునది, అంటే కర్టెన్ వేసి ఉంచుతుంది కదండి, అంటే అజ్ఞానంలో ఉంచుతుంది జీవుణ్ణి. అది కూడా ఆవిడ యొక్క ఒక యాక్టివిటీ కదండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మర్చిపోలేదు అనుకోండి భగవంతుడి సేవకులని, మనకున్న కోరిక ఎలా తీరుతుంది అప్పుడు? ఇప్పుడు ఒక రోజు నేను పరమేశ్వరి గారిలా ఉండాలి అంటే నేను పరమేశ్వరి కాదన్న విషయం మర్చిపోవాలి. నేను ప్రైమ్ మినిస్టర్ కాదన్న విషయం నాకు గుర్తుండి, మీరు ప్రైమ్ మినిస్టర్ లాగా యాక్ట్ చేయండి, ఏం పర్వాలేదు మేము చూసుకుంటామంటే మీరు చెప్పినా నేను చేయలేను, ఎందుకంటే నాకు గుర్తుంది నేను కాదు అని. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లాగా యాక్ట్ చేయాలని ఉంది బట్ నేను కాదన్న జ్ఞానం ఉంటే చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని కప్పివేయాలి. సో అందుకని ఈ మాయ ఏం చేస్తుంది? తన నిజస్థితిని కప్పివేస్తుంది. జీవుడు యొక్క నిజస్థితి ఏంటి? జీవుడు యొక్క నిజస్థితి జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాసు, భగవంతుడి యొక్క నిత్యదాసుడు అన్న విషయాన్ని కప్పివేస్తే ఇంకేముంది? వాడు ఏమనుకుంటాడు? నేనే యజమాని, ఈ ప్రకృతి నా కోసం క్రియేట్ చేయబడింది, నా ఇచ్చానుసారం నేను దీన్ని వాడుకుంటాను, ఎంత శక్తివంతునైతే అంత విధంగా నాదే అన్న స్థితిలో ఉంటాడు. సో ఈ మాయ రెండు పనులు చేస్తుంది. ఒకటేంటి, ఎన్ని విషయాలు ఈ యొక్క 24 ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఉద్భవించేదిగా చేస్తుంది. రెండవది ఏంటి? మన నిజస్థితిని కప్పివేసి ఉంచుతుంది. సో ఇక్కడ ప్రభుపాద గారు ఈ మేఘం యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఈ మేఘాలు ఎలా వస్తాయి? ఎప్పుడైతే ఆ సూర్యుడు ఆ నీటిని చేసి ఆవిరి చేసి మళ్ళీ మేఘాలు వస్తాయి. సో మేఘాలకి కారణం ఒక విధంగా సూర్యుడు అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఆ మేఘాలు సూర్యుడిని కప్పినట్టు అనిపిస్తాయి. అలాగని మొత్తం ఆకాశం మొత్తం సూర్య వెలుతుని కప్పివేయగలవా? లేదు, కొంచెం పార్ట్ మాత్రమే కదండి. అలాగని అక్కడ సూర్యుడు లేడా? వెనకాల సూర్యుడు ఉన్నాడు బట్ ఇక్కడ ప్రజెంట్ కప్పివేయబడింది కదండి. అదే విధంగా ఈ యొక్క బద్ధ జీవుణ్ణి మాయ ఏం చేస్తుంది? కప్పి వేసి ఉంచుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయిస్తాం ఆయన ఏం చేస్తారు? ఉమ జ్ఞానతి మీరాందస్య జ్ఞానాంజన సలాకయ చక్షుడున్మీలితమైన తస్మై శ్రీ గురువై నమః. ఆయన అజ్ఞాన అంద చీకట్లన్నిటిని ఆయన తొలగిస్తాడు. లేకపోతే ఇదే అజ్ఞానంలో జీవుడు ఏం చేస్తాడు? నేను నేనే క్రియేట్, నాది, నేనే యజమాని, నా కోసమే ఇవ్వబడింది, నేను ఇండిపెండెంట్, నేనెవరి మీద డిపెండ్ అయ్యలేను అని అనుకుంటూ ఉంటాడు కదండి. ఇవి రెండు భౌతిక ప్రకృతి చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ రెండు విషయాలు చెప్పారు, జీవుడు అను, భగవంతుడు విభు కదండి. భగవంతుడు భౌతిక శక్తి పరిధిలోకి రాడాయన, భౌతిక శక్తిని నియమిస్తాడు, ఆయనకే ఆయన విభువు అన్న విషయం ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పేశారు. సరే, అయితే నెక్స్ట్ ఈ 5వ శ్లోకం నుంచి జీవుడికి ప్రకృతికి మధ్యన ఇంటరాక్షన్ ఏంటి? ఇందాక ఏమని చెప్పారు? ఫస్ట్ పురుషుడి గురించి చెప్పారు. పురుషుడి యొక్క ఆధీనంలో ప్రకృతి ఎలా ఉంటుంది అన్నది 4వ శ్లోకంలో చెప్పారు. ఈ 5, 6, 7 శ్లోకాల్లో జీవుడికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏ విధంగా జీవుని ఆవిడ కంట్రోల్ చేస్తుంది? ఏ విధంగా ఆ ప్రకృతి పరిధిలోకి జీవుడు వస్తాడు అన్న విషయాన్ని మనకి 5, 6, 7 చెప్తారనమాట. 5 చూద్దాం, ఐ థింక్ ఓన్లీ 5 వరకు చూడగలం ఈరోజు. చూద్దాం. గుణైర్ విచిత్ర సుజతి స్వరూప ప్రకృతి ప్రజా విలోక్య మముహే సద్య సైహ జ్ఞాన గుహయ. భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవరూపములు సృజించును, జీవులది గాంచుచు మా యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణముచే మోహగ్రస్తులగుదురు. మహాలక్ష్మి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, రెండవ పారాగ్రాఫ్ స్వప్న మాతాజీ,
మూడవ పారాగ్రాఫ్ లక్ష్మి నాగేశ్వరి మాతాజీ, నాలుగో పారాగ్రాఫ్ అలాగే చివరి శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. భాష్యము ప్రభుపాదుల వారికి జై. భాష్యము భౌతిక శక్తికి జ్ఞానమును కప్పివేయగల శక్తి కలదు, కానీ అట్ట అత్యాధారము దేవదేవునికి అన్వయించదు. అది కేవలము భౌతిక దేహంతో జన్మించినట్టి బద్ధజీవులకు ప్రజ మాత్రమే అన్వయించును. భగవద్గీత యందు మరియు ఇతర వేదవాంగ్మయమును నందు వివరించబడినట్లు గుణములను అనుసరించి జీవులు వివిధ రకములుగా ఉందరు. సత్వ రజస్తమో గుణములు దేవదేవుని నుండి ఉద్భవించినను. అతడు వాణిచేయ ప్రభావితుడు కాడని భగవద్గీత 7.12 యందు చక్కగా వివరించబడినది. అనగా భగవాను నుండి బహిర్గతమగు శక్తి అతనిపై పనిచేయదు, భౌతిక శక్తిచే కప్పబడి ఉండడి బద్ధజీవుల పైననే అది పనిచేయును. జీవులందరి ప్రకృతి గర్భమున ఉంచువాడు కనుక శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు జనకుడు. జీవులను ప్రకృతి గర్భమున ఉంచడి కారణమున వారు భౌతిక శక్తి చే స్పృజింపబడి దేహములను పొందుతున్నారు, కాని జీవజనకుడు మాత్రము త్రిగుణములకు వరముగా నిలిచియుండెను. ప్రకృతిపై ఆధిపత్యము చలాయింపగోరుచు సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరుచు భోగవాంఛను కలిగి ఉండేటి జీవుల కొరకై లీలలను ప్రదర్శింప భగవానుడు భౌతిక శక్తిని అంగీకరించునని గడిచిన శ్లోకమున తెలుపబడినది. అట్టి జీవుల నామమాత్రపు భోగము కొరకై ప్రకృతి ద్వారా ఈ జగత్తు సృజింపబడినది. బద్ధజీవుల కష్టముల కొరకై ఎందులకి భౌతిక జగం సృజింపబడినది అనేది ప్రశ్న అతి చిక్కైనది. దానికి ఒక సూచన గత శ్లోకం నందు లీలయ భగవాను లీలార్థము అని తెలుపబడినది. బద్ధజీవులకు గల భోగ లక్షణములను భగవానుడు సరిచేయ గోరును. శ్రీకృష్ణ భగవానుడు తప్ప అన్యుడకు భోక్త వేరొకడు లేడని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా భోగవాంఛితులైన వారి కొరకే ఈ ప్రకృతి సృజింపబడినది. ఉదాహరణకు రక్షక భట శాఖను సృష్టించవలసిన ప్రత్యేక అవసరము ప్రభుత్వమునకు లేదు, కానీ కొందరు పౌరులు ప్రభుత్వ చట్టములను అంగీకరింపడుట సత్యమైన విషయం కనుక అట్టి నేరస్తులను దండించుటకు ఒక ప్రత్యేక విభాగము అవసరము. అనగా నిజమునకు అట్టి శాఖ యొక్క అవసరము లేదు, కానీ అదే సమయమున అవసరము కూడా కలదు. అదే విధముగా బద్ధజీవుల యొక్క కష్టముల కొరక ఈ భౌతిక జగత్తును సృజింపవలసిన అవసరము లేదు, కానీ అదే సమయమున నిత్య బద్ధులైన కొందరు జీవులు కలరు. వారు అనంత కాలం నుండి బద్ధులై ఉన్నారు. ఏలైనా భగవదంశమైన జీవుడు ఎప్పుడూ భగవాను ఆధిపత్యమునకు ఎదురు తిరిగెనో ఎవరును జాడ చెప్పజాలరు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. జనులు రెండు తరగతులుగా ముందురు భగవత్ నియమములను లోబడి ఉండి వారు ఒకరు కాగా భగవత్తత్వమును అంగీకరింపక తాను స్వంత నియమావళిని తయారు చేసుకునరు నాస్తికులు. రెండో తరగతి వారు ప్రతి ఒక్కరూ తమ స్వంత సిద్ధాంతములను తయారు చేసుకుని వచ్చిననియు లేదా తమ స్వంత ధార్మిక పదమును ఏర్పాటు చేసుకుని వచ్చినని వారు నిర్ధారింపగోరుతురు. ఈ రెండు తరగతులు అస్తిత్వపు ఆదిని కూర్చిన జాడను తెలుసుకొనవలసిన అవసరం లేకుండగానే మనము నిర్ణయించుకునవలసినదేమనగా కొందరు జీవులు భగవ నియమములపై తిరుగుబాటు చేసి ఉండేది, త్రిగుణులచే బద్ధులై ఉండేది. కారణమున జీవులు బద్ధజీవులని పిలువబడతారు, కనుకనే గుణిత అనేది పదం ఇచ్చడం ఉపయోగించబడినది. హరే కృష్ణ మాతాజీ. ఈ భౌతిక జగమున 84 లక్షల జీవరాశి కలదు. ఆత్మస్వరూపులుగా అవన్నీ భౌతిక జగమునకు పరమైనవి అయినచో అవి ఏల వివిధ జీవన స్థితులను ప్రదర్శించుచున్నవి. దానికి కారణము అవి ప్రకృతి త్రిగుణములకు లోబడి ఉండుటే అని ఇచ్చట సమాధానం ఒసగబడినది. ప్రకృతి సృజింపబడినందున వాటి దేహములు ప్రకృతి మూలకములకి తయారు చేయబడినవి. భౌతిక దేహంచే కప్పబడి ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోయి ఉన్నందున హుమోహే అను పదము ఇచ్చట ప్రయోగింపబడినది. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మరిచిరని ఆ పదము సూచించు. మాయచే కప్పబడు వారైనందున
పద్ధతులైనట్టి జీవులయందు ఈ ఆధ్యాత్మిక ఉనికి యొక్క విస్మృతి విస్మృతి ద్యోతకము ఇచ్చట జ్ఞాన గుహయ అను ఇంకొక పదం ప్రయోగింపబడ్డది. గుహ అనగా ఆచ్ఛాదన అని భావం. పెద్ద జీవుల జ్ఞానము గొప్పబడేది కారణమని వారు పలు విధములకు జీవ జాతుల ఎందు గోచరించు మాయచి జీవులు మోహితు లైరని శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందములందలి 7వ అధ్యాయమును తెలుపబడ్డది. నిత్యులకు జీవులు వివిధ గుణములచే కప్పబడి త్రివర్ణ జీవులుగా అనగా ఎరుపు తెలుపు నీలము పిలువబడుదురని వేదములందు తెలుపబడ్డది. ఎరుపు రంగు రజోగుణమునకు ప్రాతినిధ్యం కాగా తెలుపు సత్వగుణములకు ప్రాతినిధ్యం నీలము తమో గుణమునకు ప్రాతినిధ్యం. ఈ త్రిగుణముల ప్రకృతికి సంబంధించినవి కనుక వాటికి సంబంధించిన జీవుల వివిధ రకముల దేహములను కలిగి ఉన్నారు. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మర్చిన కారణమున తమను తాము దేహముల మనే కలతుడు. పెద్ద జీవునికి నేను అనగా భౌతిక దేహమే ఇదే మోహము అని పిలువబడను. దేవదేవుడు ప్రకృతి ప్రభావంలో గురి కాడని కఠోపనిషత్తు నందు పదే పదే తెలుపబడినది. కానీ అతని సూక్ష్మాంశములే పెద్ద జీవుడు. ప్రకృతి చే ప్రభావితులై త్రిగుణముల కారణమున వివిధ దేహములందు వ్యక్తమవుతుంది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో 5, 6, 7 జీవుడికి ప్రకృతికి ఏ విధంగా అవుతుంది, జీవుడు ఏ విధంగా ప్రకృతితో ఇంట్రాక్షన్ లోకి వస్తాడు, ఏ విధంగా బంధింపబడతాడు, ఏ విధంగా సంసార చక్రంలో ఉంటాడు అని చెప్తారు. సో మొట్టమొదటి 5వ శ్లోకం తెలుసుకుందాం. ఈ రోజు ఏమంటున్నారు, భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవ రూపములను సృజించను. ఎలా సృష్టిస్తుంది, ఎవరు తండ్రి, పురుషుడు ఎవరు, పురుషుడు ఎవరండి, తండ్రి ఎవరు, బీజ ప్రదాత ఎవరు, స్వామి ఏమని చెప్పారు భగవద్గీతలో, అహం బీజ ప్రదాత. సర్వ జీవులకి బీజ ప్రదాత నేనే. మరి ప్రకృతి ఏమిస్తుంది, ఆ జీవుడికి శరీరాలు ఇస్తుంది కదండి. మనకి ఒక ఉపమానం ప్రభుపాద గారు చక్కగా చెప్తారు, ఆ తేలు ఏం చేస్తుంది, గుడ్లని ఆ యొక్క బియ్యపు రాసుల్లో పెడుతుంది, తర్వాత పొదుగు బయటకు వస్తాయి. చిన్న పిల్లలు లేకపోతే అల్పజ్ఞులు ఏమనుకుంటారు, ఓ బియ్యపు రాసులోంచి తేలు పుట్టుకుని వస్తున్నాయి, కానీ తేలు ఇలా ఆల్రెడీ పెట్టేసి వచ్చింది కదండి. అందుకని బీజ ప్రదాత ఎవరు, స్వామి. ప్రకృతి వివిధ దేహాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, భగవంతుని యొక్క ఆదేశానుసారం ఈ పలానా జీవికి ఈ పలానా ఇంద్రియములు, ఈ విధంగా సూక్ష్మ దేహం, ఈ విధంగా స్థూల దేహం రెండు ఇవ్వబడతాయి ప్రకృతి చేత. ఏంటి, సూక్ష్మ దేహం, స్థూల దేహం. స్థూల దేహం ఎలా వస్తుంది, పంచభూతాత్మకం, భూమి, నీరు, గాలి, ఆకాశం కదండి. ఆ యొక్క స్థూల దేహం, సూక్ష్మ దేహం, మనసు, బుద్ధి, అహంకారం. సో వీటితో వాటి యొక్క కర్మానుసారం ప్రకృతి క్రియేట్ చేసి ఒక శరీరాన్ని ఇస్తుంది. సో ఇందులో మన చాయిస్ ఉందా, మనం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తాం కదండి, ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం సెలెక్ట్ చేసుకుంటేనే మన డ్రెస్ అయిపోద్ది, అది ఏం చేయాలి, పే చేయాలి, డబ్బులు పే చేయాలి, పే చేయాలి కదండి. పే చేసే అమౌంట్ ఉంటే ఇస్తారు, లేకపోతే ఏం చేస్తాడు అతను, వేరే సెషన్ చూపిస్తాడు. ఓ 5,000 ఎఫర్ట్ చేయలేరా, 2,000లోనే కావాలి, అయితే 2,000 వేరే సెషన్ అంటే అక్కడికి వెళ్ళమంట. ప్రకృతి కూడా అంతే. మనం కూడా చాలా అనుకుంటాం, ఈ రకమైన దేహం కావాలి, ఇంత అందమైన స్వరం కావాలి, ఇంత అందమైన ముఖం కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఏదేదో కోరికలు ఉంటాయి మనకి, చాలా కోరికలు ఉన్నాయి. కానీ అంత ప్రకారం ఇచ్చేస్తుందా ప్రకృతి, ఇవ్వదు. అక్కడ ఎలాగైతే మనం ఇచ్చే డబ్బులు బట్టి ఆ సేల్స్ మ్యాన్ మనకి ఇష్టం ఉన్నది ఏదైతే, మనకి 5,000ది ఇష్టమే, 50 రూపాయలది కూడా ఏదో ఇష్టం ఉంటుంది, ఇష్టం కాకపోయినా 50 రూపాయలు అయితే డబ్బులు ఉంటే 50 రూపాయలు ఇస్తాడు. అలాగే ప్రకృతి కూడా అంతే, నీకు ఇష్టమైంది ఏదో దేహం, కానీ ఆ దేహం ఇవ్వదు కదండి. నీ కర్మానుసారం, ఇక్కడ పేమెంట్ ఏంటి, మన కర్మ ఫలిత, మన పాప పుణ్యములు ఏదైతే ఇస్తామో ప్రకృతికి దాని తగ్గ శరీరం ఇస్తుంది. ఒక అది కాదండి, నాకు దేవతా శరీరం కావాలి, గంధర్వ శరీరం కావాలి అంటే కష్టం. మనకి ఏదైతే కరెక్ట్ గా మన కర్మానుసారం, ఎలాగైతే పేమెంట్ ఎంత వరకు ఉందో ఈ దేహమే. షాప్ లో అయితే వాళ్ళు చెప్తారు ఇది తీసుకొచ్చండి అని, కానీ ప్రకృతి దగ్గర ఆప్షన్ లేదు, ఏ దేహంలో ఆవిడ పెట్టేస్తే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాల్సిందే జీవుడు కదండి. సో ఏంటి పేమెంట్, అక్కడ మన కర్మ రిజల్ట్స్, పూర్వ జన్మ కర్మానుసారం, ఆ కర్మ ఫలితాలనుసారం మనకు ఒక దేహం అనేది ఇస్తుంది.
సరే అయితే ఇప్పుడు మన చేతుల్లో ఏదుంది? ఈ దేహం అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఈ దేహంతో కొన్ని కర్మలు కూడా తెచ్చేసుకుని ఉన్నాం. ఇదైతే మనం మార్చలేమేమో, కానీ భక్తి తీవ్రంగా చేస్తే మరి అవకాశం ఉన్నది. ఇంకా ఏం చేతిలో ఉన్నది? నెక్స్ట్ దేహం ఎటువంటిది కావాలో డిజైన్ చేసుకునే అవకాశం ఇంకా మనకున్నది. మనం రెంట్ హౌస్ లో ఉంటున్నాం అనుకోండి, సొంత ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే పద్దాక రెంట్ ఓనర్ ఖాళీ చేయమంటున్నాడు, ఖాళీ చేయమంటున్నాడు, ఎప్పుడు చేయమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తారు తెలివైన వాడు? సరే అయితే ఓనర్ చెప్పినప్పుడు కదా సామాన్ రెడీగా పట్టుకుని బయటకు వెళ్తాను, వాడు ఇసిరేసినప్పుడు వెళ్తాను, అలా కాదు. ఏం చేయాలి? ముందు ప్లాన్ చేసుకుంటాడు. సరే అయితే ఏంటి, ఎటువంటి హౌస్ కు వెళ్ళాలి, ఆ హౌస్ ఎలా ఉండాలి కదండి. తెలివైన వాడు అలా ప్లాన్ చేసుకుంటాడు. మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడు? ఓనర్ ఎన్నోసార్లు చెప్తాడు ఈ నెలాఖరికి ఖాళీ చేసి కొత్త అతను వస్తున్నాడు, లేకపోతే నేనే వస్తున్నా అమెరికా నుంచి, చెప్పినా వినా, వస్తావు లేంటి, నువ్వు పెడతావు లేంటి, లేదు, ఇంకా 30 రోజులు ఉంది కదా, సో లాస్ట్ రోజు రానే వస్తుంది. ఏం చేస్తారు? ఇంకా ఓనర్ పగడబందిగా 10 మందిని పెట్టి సామాన్ బయట పెట్టిన తర్వాత చెట్టు కిందకు వెళ్ళాక ఆలోచిస్తాడు ఎక్కడికి వెళ్ళాలి కదండి. చాలా మంది మనుషులు ఈ విధంగానే ఆలోచిస్తారు. మరణ సమయంలో ఆ బెడ్ దగ్గర ఆలోచిస్తారు, అయ్యో నేను చాలా చేద్దాం అనుకున్నా, ఏం చేయలేకపోయాను. కానీ ప్రకృతి ఇస్తుందా టైము? ఎలాగైతే ఇంటి ఓనర్ ఎవడో, ప్రకృతి అలాగే ఇవ్వదు. ఎందుకంటే ఈ దేహం ఏంటండి, రెంటెడ్. ఎవరిది ఓనర్? ఎవరు? ప్రకృతి. ప్రకృతి రెంట్కి ఇస్తుంది. ఎవరు చెప్పారని ఇస్తుంది? పరమాత్మ, భగవంతుడు చెప్పాడని ఇస్తుంది. మన మీద ఏదో ప్రేమ కాదు కదండి. భగవంతుడు చెప్పాడు ఈ పలానా ఆవిడికి ఇంత ఇటువంటి సమయం, ఇటువంటి దేహం, ఈ ఇంద్రియం ఇంతవరకే పనిచేయాలి. అందుకని అందరికి అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయా? పనిచేయం. కొంతమందికి స్థూల ఇంద్రియాలు కనిపిస్తు, కళ్ళు శుభ్రంగా ఉంటాయి, కానీ చూపు, ఆ చూపుడు శక్తి లేదు. అంటే ఆ సూక్ష్మ ఇంద్రియం లేదు. మనం చెప్పుకున్నాం కదా, అందులో కూడా కన్ను, కన్ను మనకి ఏదో కనిపిస్తుందో అది స్థూలం. సూక్ష్మమైనది ఏంటి? చూసే శక్తి కదండి, అది ఉండాలి. ఒకవేళ అది మనం లేదనుకోండి, మన కర్మానుసారం ఏం జరగదు. ఆపరేషన్ చేసుకున్నా రాదు, ఎందుకని అది మన కర్మానుసారం ప్రకృతి ఇవ్వట్లేదు మనకి కెపాసిటీ కదండి. సో ఈ విధంగా మన కర్మానుసారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక మహారాజ్ చక్కగా చాలా అద్భుతంగా చెప్పారు ఒకసారి. మేము యాక్చువల్గా ఒకసారి డిస్కషన్ చేసుకుంటున్నాం. సో అప్పుడు సో మహారాజ్ చాలా అడిగారు అనమాట, సో మీ వార్డ్రోబ్ లో మీకు ఎన్ని బట్టలు ఉన్నాయి? సో అఫ్ కోర్స్ ప్రభుజీలు చాలా తక్కువ తక్కువే చెప్పారు, 20 డ్రెస్సెస్, 30 డ్రెస్సెస్. మాతాజీ ఆలోచిస్తే ప్రభుజీ చెప్పారు, ఏం పర్వాలేదు చెప్పండి ఎన్ని ఉంటాయి అన్ని, మీ హస్బెండ్ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు చెప్పండి. సో చెప్పారు కొంతమంది 100, కొంతమంది 300, 400. బట్ మహారాజ్ వీ యూజ్ ఓన్లీ లెస్ నెంబర్, బట్ వీ హ్యావ్ మెనీ మెనీ క్లోత్స్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఫైనలీ మహారాజ్ చెప్పారు మీకు ఇంతే ఉన్నది మీ వార్డ్రోబ్ లో, కానీ ప్రకృతి వార్డ్రోబ్ లో 84 లక్షల వెరైటీ డ్రెస్సెస్ ఉన్నాయంట కదండి. సో మన ప్రకృతి దగ్గరికి వెళ్ళి కొత్త డ్రెస్ అడిగితే చాలా డేంజర్, ఏ డ్రెస్ అయినా తీసి చేతిలో పెడుతుంది ఆవిడ కదండి. అందుకని ప్రకృతి దగ్గరికి వెళ్ళకూడదు. మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర ఒకటే ఉంది ఏంటి, శాశ్వతమైన దేహాన్ని ఇస్తాడు ఆయన కదండి. ఆ శాశ్వతమైన దేహంలో మన స్వామిని ఎలా సేవించుకోవాలంటే అలాగా కదండి. మనం చెప్పుకున్నాం వైకుంఠంలో కూడా అనేక రకాల వైవిధ్యాలు, వెరైటీస్ ఉంటాయి. అక్కడ కూడా నెమలు ఉంటాయి, అందరూ మనుషులే, ప్రతి ఒక్కటి కూడా చైతన్యం కలిగి ఉంటుంది. అక్కడ ఏ విధంగా ఆయన సేవలు ఉంచుకోవాలంటే అది ఆయన ఇష్టం. కానీ మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి ఈ దేహం విడిచిపెట్టే లోపల. దేహం విడిచిపెట్టిన తర్వాత ఆయన డిసైడ్ చేయాలి మంది ఎక్కడ అన్నది కదండి. లేకపోతే యమధర్మరాజు యొక్క అసెంబ్లీలోకి వెళ్ళి మళ్ళీ ప్రకృతి ఆధ్వర్యంలోకి వస్తే ఆవిడ వార్డ్రోబ్ లో 84 లక్షల డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఏ డ్రెస్ అయితే మనకి వస్తుందో అది వేసుకుని మనం, అయ్యో నాకు ఫిట్ అవ్వలేదండి అంటే కుదరదు. కుక్క శరీరం వచ్చిన తర్వాత నేను టై పెట్టుకుంటానంటే కుదరదు కదండి. టై పెట్టుకోగలదా కుక్క శరీరం? అవ్వదు. పంది శరీరం వచ్చినప్పుడు నేను బిర్యానీ తింటానంటే అవ్వదు. అప్పుడు మలమూత్రాలే తినాలి. ఫోర్స్, ఫోర్స్ తో యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటి అంటే వాడు అది ఆనందంగా చేస్తాడు. పంది ఏడుస్తూ మలమూత్రాలు తింటు, నవ్వుతూ తింటుంది, ఆనందంగా తింటుంది. ఇది ప్రకృతి యొక్క మాయ. ప్రకృతి ఎలా వచ్చుతుంది అంటే పంది కూడా ఆనందంగా ఉండగలదు తన యొక్క దేహంలో. ఇది మా యొక్క ప్రభావం. ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే కొంచెం తెలివి ఉండాలి. అది కేవలం మానవ జన్మలో మనకి ఇచ్చాడు స్వామి విచక్షణ, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఎన్క్వైర్ చేయాలి. కష్టం వద్దంటే ఎందుకు కష్టం వస్తుంది?
సుఖంగా ఉండాలి, ఈ దేహం ముసలి అవ్వకూడదు అనుకుని ఎందుకు అవుతుంది, మృత్యు వద్దు అనుకుని ఎందుకు వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఈ మాయ యొక్క జ్ఞాన ఛదన లక్షణంచే మోహగ్రస్తులు అవుతారంటే ఏమవుతుందంట? ముముహే, మోహగ్రస్తులు చేసేస్తుంది. మోహం ఏదైనా ఎవరైనా మన మీద ఇలాగా జాలం చేశారనుకోండి, హిప్నోటైజ్ చేశారనుకోండి, వాళ్ళు చెప్పినట్టు ఆడతాం అంతే కదా. ఈ మాయ కూడా అంతే, ఎలా హిప్నోటైజ్ చేస్తుంది? గుణాలు, గుణాలతో ఇసిరేస్తుంది మనని. ఇక అంతే, ఆవిడ ఎలా చెప్తే అలా నాట్యం చేస్తాం. ఎలా అయితే తోలుబొమ్మ, తాడులు, ఈ మూడు తాడులు ఏంటి? గుణాలు. ఆవిడ ఎలా తిప్పితే అలా జీవుడు తిరుగుతాడు అనమాట కదండి. ఆ గుణాతీతం అవ్వమని మనకి భక్తి యోగం చెప్తోంది, భగవంతుడు చెప్తాడు. ఇక్కడ కపిల భగవాన్ కూడా అదే చెప్తాడు, వచ్చే ఇన్స్ట్రక్షన్స్ లో ఆయన కూడా అదే సూచిస్తాడు, గుణాతీతం అవ్వాలి. ఈ సాంఖ్య శాస్త్రం అంటే మొదటి బెనిఫిట్ ఏంటి? ప్రకృతి గుణాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది కదండి. అందుకని తెలిస్తేనే కదా ప్రకృతి మనం బంధిస్తుందని తెలిస్తే బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది, రైట్? సో ఈ విధంగా ప్రకృతి ఏం చేస్తుంది? ఆ జీవుని మోహపరుస్తుంది. ఇక్కడ ప్రభుపాద గారు చెప్పారు, రెండు రకాల జనులు ఉంటారు. ఒకటి ఎవరంటే భగవన్ నియమాలకి లోబడి ఉండేవారు, ఇంకొకటి భగవద్ అస్తిత్వాన్ని అంగీకరించక తమ స్వంత నియమాలు నాస్తికులు, రెండవ తరగతి వారు కదండి. సో సరే అయితే ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఏమున్నాయి? వైదిక సిద్ధాంతం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. సో దాన్ని పాటిస్తుంటే వర్ణాశ్రమ పద్ధతి ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా ఇంటెలిజెంట్ అయితే భక్తి యోగాన్ని ఆశ్రయించి చాలా ఫాస్ట్ గా వెళ్ళవచ్చు. మరి ఎవరు వెళ్ళలేరు? ఇంకొక రకం వాళ్ళు ఎవరు? నాస్తికులు. వాళ్ళు భగవంతుడిని అంగీకరించరు కదండి. సో అటువంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చాలా చాలా లోయర్ ప్లానెటరీ సిస్టమ్స్, అసుర జన్మలోకి వాళ్ళు తోసివేయబడతారు. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, 84 లక్షల జీవరాశుల్లో మనకి ఈ ప్రకృతి ఏ విధంగా అయితే మనం మోహగ్రస్తులయ్యామో, ఏ విధంగా అయితే కర్మలు ఆచరించామో, ఆ విధంగా మనం ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. సో ఇక్కడ చెప్పారు ప్రభుపాద గారు, జ్ఞాన గుహయ, గుహ అంటే ఆచ్ఛాదన అంటే కప్పడం, కప్పివేత, ఏదో మన మొహం మీద కప్పివేత వేశారు కదండి. బద్ధ జీవుల జ్ఞానాన్ని కప్పివేస్తుంది జ్ఞాన గుహయ. ఏం చేస్తుంది ఆవిడి? మన నిజమైన స్థితిని కప్పివేస్తుంది. నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, నేను భగవంతుని యొక్క అంశ, దాన్ని కప్పేస్తుంది. కప్పేస్తే ఇంకేముంది? నేను భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ ని, ఈ దేహమే నేను అనుకుంటే దేహంతో వచ్చే ప్రతిదీ నాదే అనుకుంటాను. ఆ విధంగా ఏమవుతాను? నేను మాయలో పడిపోతాను. సో ఆ విధంగా ఇక్కడ ప్రభుపాద గారు రాశారు, బద్ధ జీవునికి నేను అనగా భౌతిక దేహమే, ఇదే మోహము. ఏంటండి మోహం అంటే ఏంటి? ఈ దేహమే నేను అనుకోవటం కదండి, అదే మోహం అనమాట. సో ఆ విధంగా మోహగ్రస్తులు అయినప్పుడు ఏం చేస్తారు? దేహ భావనలో కర్మలు చేస్తారు, రకరకాల కర్మల ఫలితాలకి బద్దులయ్యి ఈ సంసార చక్రంలో కంటిన్యూ అవుతారు. సో నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం, ఇంకా ఏం చెప్తున్నారు కపిల భగవానుడు, ఈ మాయ ఏ విధంగా, ఈ ప్రకృతి ఏ విధంగా జీవుణ్ణి బంధిస్తుంది అన్నది. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా? డిబటిస్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందాక 4వ శ్లోకం, 3వ శ్లోకం, 4వ శ్లోకంలో చెప్పారు చూడండి, కారణోదక సాయి విష్ణువు అన్ని విశ్వాలన్నిట్లోనూ ఉంటారు ఆయన. పెద్ద లేదు లేదు, అన్ని విశ్వాలకి పరమాత్మ, పరమ, పరమ. గర్భోదక సాయి విష్ణువు ఏమో వ్యాపించి ఉంటారు, వ్యాపించి ఉంటారు. క్షీరోదక సాయి విష్ణువు ప్రతి ఒక్క జీవులను పరమాత్మ కింద ఉంటారు. అంతేనా మాతాజీ చెప్పింది? అంతే, అదే చెప్పాను. అదే ఓకే ఓకే, హరే కృష్ణ. అదే ఒకసారి విందాం. ఎలా ఉంది? మళ్ళీ భగవద్గీత విన్నట్టే ఉందా? అవును మాతాజీ, 13వ అధ్యాయం దగ్గర నుంచి మొత్తం విన్నట్టే ఉంది. నెక్స్ట్ 3 అధ్యాయాలు, 26, 27, 28 ఏమంటారు, నెక్స్ట్ వర్షన్ ఆఫ్ భగవద్గీత లానే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇన్ డెప్త్ ఆఫ్ భగవద్గీత చెప్పాలంటే మొత్తం 13-14 అధ్యాయాలని ఇంకొంచెం గట్టిగా ఫుల్ గా వివరిస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. అదే 13వ అధ్యాయం పేరు కూడా ప్రకృతి పురుషుడు మాతాజీ. ఒక్కొక్క విశ్వానికి గర్భోదయ సాయి విష్ణు కారకుడు, ప్రతి జీవిలోనూ పరమాత్మగా క్షీరోదక సాయి విష్ణు ఉంటారు. ఇంకొక విష్ణు చెప్పారు, మొత్తం అంతా భౌతిక సృష్టి మొత్తానికి పరమాత్మ కారణోదక సాయి విష్ణు, మొత్తం కాస్మెటిక్ మానిఫెస్టేషన్ భౌతిక సృష్టి మొత్తానికి.
ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో నెక్స్ట్ రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. రేపు భక్తి వృక్షాలు మనం సనాతన ధర్మం ఆ పుస్తకం స్టార్ట్ చేద్దాం. 5 to 6 or 6:30 మెసేజ్ పెడతాను. సో రేపు అది పుస్తకం స్టార్ట్ చేద్దాం, చాలా బాగుంది అది కూడా. ఓకే మాతాజీ, నాకు చైతన్య చరిత అమృతం బుక్ కావాలి మాతాజీ, తెలుగులో. తెలుగులో కావాలా? ఒకసారి నేను అడుగుతాను ఎంత పడుతుంది కాస్ట్ అనేది. ఓకే మాతాజీ, ఇక్కడ కన్నడ దొరుకుతుంది మాతాజీ. అవునా, నేను అడుగుతాను. ప్రభుజీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు యాత్రలో ఉన్నారు, సో సో వాళ్ళ యాత్ర నుంచి వచ్చాక నేను మీకు చెప్తాను మాతాజీ. ఓకేనా? ఎన్ని బుక్స్ మాతాజీ, ఒకటేనా నాలుగు? తొమ్మిది బుక్లు. 9 పుస్తకాలు, ఒక పుస్తకం కాదు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు అవి. ఆది లీల, మధ్య లీల, అంత్య లీల. 2500 మాతాజీ నేను కొనింది. ఎప్పుడు కొన్నారు? 6 నెలల కిందట. ఓకే, సో అది టైం టు టైం మారిపోతాయి, ఆఫర్స్ టైం లో తగ్గిపోతాయి. ఆఫర్స్ టైం లో ఒకసారి గౌరవ పూర్ణిమకి తగ్గిస్తారు, ఒకసారి కనుక్కుంటాను, ఒకసారి కనుక్కుని చెప్తానండి మీకు. ఓకేనా? సరే ఆత్మ సాక్షాత్కారం ఉంది మాతాజీ నా దగ్గర. ఓకే, చెప్పేశారు ఆల్రెడీ మాతాజీ. ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, కావాలంటే మన ఛానల్ లో మీరు వీడియోస్ చూడండి. చాలా రోజులు చర్చించాం పెద్ద పుస్తకం అని. చాలా రోజులు సనాతన ధర్మం. సనాతన ధర్మం సనాతన ధర్మం. నేను ఒకసారి ఫోటో పంపిస్తాను చూడండి, ఏమైనా కొంచెం కొంచెం మారచ్చు అంత. ఎవరైనా ఇంకా శిక్షా ప్రోగ్రాము, కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక, ప్రోపాదాశ్రయ తీసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి మీరు నాకు పేపర్స్ పంపించాలి. ఎవరైతే ఆల్రెడీ పేపర్స్ పంపించారో వాళ్ళు కరెక్ట్ చేసి నేను పంపించాను. శశికళ మాతాజీ, శ్రీదేవి అడప మాతాజీ, శ్రావణి మోవా మాతాజీ అండ్ రాజారాం ప్రభు. సో వీళ్ళు నలుగురివి ఆల్రెడీ కరెక్ట్ చేసి నేను పంపించాను, మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు పంపించేస్తున్నారు. సో వాళ్ళకి సాటర్డే ఇంటర్వ్యూ కూడా నేను చేసేస్తాను, సో వాళ్ళదైతే నేను క్లియర్ చేసేస్తాను. సో మిగతా వాళ్ళు ఎవరైతే పంపిద్దాం అనుకున్నారో దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు పంపిస్తే నాకు కరెక్ట్గా నాకు టైం ఉంటుంది. మళ్ళీ మీకు ఇంటర్వ్యూ అది ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మీకు రీకరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. రైట్, May 1st week శిక్ష అనేది ఇవ్వబడుతుంది. ఇది మిస్ అయితే మళ్ళీ 6 మంత్స్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే కృష్ణ సాధక తీసుకోవాలనుకుంటున్నారో దయచేసి ఫిల్ చేయండి, కొంచెం ఫాస్ట్ గా చేయండి. అది అట్లీస్ట్ నాకు 26-28 మాక్సిమం 28 లోపల అలా ఇస్తే నాకు కరెక్ట్ చేయడానికి నాకు టైం ఉంటుంది. ఓకే, నాకు కృష్ణ సాధకి ప్రభుపాద ఆశ్రయం సర్టిఫికేట్లు ఇచ్చాయి మాతాజీ. ఓకే జై, థ్యాంక్ యూ మాతాజీ. సో మిగతా వాళ్ళు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి నాకు ఫిల్ చేసి పంపించండి. ఓకే జై, ఈ రోజు చిత్ర పౌర్ణమి అని విశేషంగా చేస్తారు మాతాజీ, అందుకనే 2-3 డేస్ గా బిజీగా ఉన్నా. గుడి ఏంటది, ఏంటి ఫెస్టివల్? ఈ పౌర్ణానికి కొంచెం విశేషంగా అన్ని గుళ్ళల్లోనూ విశేషంగా ఉంటుంది. చెన్నైలోనా అభిషేకం అన్ని అయింది ఇప్పుడు? చెన్నైలో మాతాజీ, చెన్నైలో చేస్తారా? ఈ రోజు ఫుల్ గా ఇంచుమించు అక్కడే ఉన్నాను. ఓకే ఓకే జై జై. ఓకే ఓకే వండర్ఫుల్, మా గురించి కూడా ప్రార్థించండి అయితే. మీ గురించి ఏమైంది మాతాజీ, మీరు మా గురువులు అయిపోతే మీ గురించి మేమే ప్రార్థించాము. మీ అందరూ ప్రార్థిస్తేనే సీట్ లో కూర్చోగలను, చెప్పగలను. మీ అందరూ ప్రార్థిస్తేనే నేను నా సేవ నేను కరెక్ట్గా చేయగలను, లేకపోతే నేను చేయలేను. మాత్రం మా దగ్గరికి వస్తారు మాతాజీ, మా పుణ్యం మాతాజీ. అదేం లేదండి, మీ అందరు చక్కగా ప్రార్థిస్తూ ఉంటే, గురు మహారాజ్ ఆశీస్సులు ఉంటే ఏదైనా కొంచెం చెప్పగలం, లేకపోతే ఒక్క మాట బయటికి రాదు. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సాంఖ్య శాస్త్రం ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ అట్లీస్ట్ 2 అధ్యాయాలు 26-27 ఇలాగే ఉంటుంది. బట్ ఇది అర్థం అయితే భక్తి అనేది ఎవరు విడిచిపెట్టరు, డెఫినెట్ గా భక్తి అనేది ఎవరు విడిచిపెట్టరు. ఎందుకంటే ఎంతగా మనం బంధింపబడి ఉన్నామో తెలిస్తే ఇక మళ్ళీ ఆ బంధనాల్లోకి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది, అమ్మో ఇది ఇంకో బంధనం అవుతుంది నాకు అని చాలా క్లారిటీగా ఉంటుంది. సో దయచేసి కొంచెం శ్రద్ధ పెడితే చాలా బాగుంటుంది, అంటే కొంచెం ఫిలాసఫికల్ గా ఉంటుంది అదనమాట. కపిల శిక్ష ఏంటంటే చాలా బాగుంటుంది బట్ ఫిలాసఫీగా ఉంటుంది, స్టోరీలు ఉండవు ఇక్కడ. స్టోరీలు అంటే ఇప్పుడు వరాహస్వామి గురించి అంటే స్టోరీ స్టోరీగా వెళ్ళింది, కర్తమ్మని కపిల భగవాన్ ఇప్పుడు పెద్ద ఫ్లవరీ ఫ్లవరీగా వెళ్ళింది, ఆకాశ సౌధం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, పెళ్లి అన్నారు, అది అంతా జరిగింది. సో ఇప్పుడు వచ్చేప్పటికి మొత్తం ఫిలాసఫీ, ఇట్స్ లైక్ మొత్తం ఫిలాసఫీగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవటం మనకి చాలా చాలా
అవసరం. మాతాజీ 27 27వ అధ్యాయంలో నా మాతాజీ నాలుగో క్వశ్చన్ కి ఆన్సర్ అష్టాంగ యోగ 28 26 27 మూడో ప్రశ్నకి సమాధానం. ఆహా 26 27 మూడో ఓకే 28 నాలుగో క్వశ్చన్ అన్నారు. 28 నాలుగో క్వశ్చన్. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది ఇవిడ, ఆయన చెప్పేసి ఆపేస్తారు ఇదే అధ్యాయంలో, మళ్ళీ ఆ మూడో ప్రశ్నలోనే ఏ బిసి అలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంది ఆవిడ, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వివరణిస్తారు. అలాగ రెండు అధ్యాయాలు కంటిన్యూ అవుతుంది ఇదే ప్రశ్న మీద, ఇదే సాంఖ్య శాస్త్రం మీద వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి జై, కపిల భగవాన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ జైపతాక స్వామి మహారాజ్ కి జై, ఆల్ గ్లోరీస్ టు ద అసెంబ్లీ డివోటీస్. హరే కృష్ణ, థ్యాంక్ యూ డివోటీస్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు.